పదునుగా ఉండాలి మనం పదును పెట్టబడాలి పదునుగా ఉండాలి పదును పెట్టబడాలి పదును కాపాడుకోవాలి పదును కోల్పోకుండా మాట మాటకి సాన పెట్టబడుతుండాలి ఇందులో ఐదు స్టేజెస్ ఉన్నాయి మనందరి జీవితాలు ఒక ఆయుధంతో ఒక సాధనం ఒక ఇనుప ఆయుధంతో లేకపోతే ఒక ఇనుప సాధనంతో సమానం అనుకోండి దానితో పోల్చుకుంటున్నాం దీనికి ఐదు స్టేజెస్ ఉన్నాయి పదును లేని సమయం నెంబర్ 1 మధ్య మధ్యలో ఖాళీ నిలుచుకుంటూ రాయండి ఎందుకంటే రిఫరెన్స్ రాసుకోండి ఒక రాసుకునే అలవాటు ఉండేవాళ్ళు ఏంటంటే 1 మళ్ళీ స్పేస్ ఉంచండి ఒక రెండు మూడు రిఫరెన్స్లకి మళ్ళీ కింద రాసుకోండి రెండోది పదును చేసే వారితో సహవాసం చేసే సమయం అది పదును చేసే చెలికాలంత రాయండి ఎందుకంటే బైబిల్లో మాట అది నెంబర్ 1 పదును లేని సమయం నెంబర్ 2 పదును చేసే చెలికాలంతో సహవాసం చేసే సమయం ఎంత కావాలండి క్యాచ్ వెరీ తర్వాత మళ్ళీ మనం 10 రూపాయల పెన్ ఓకే పెనార్స్ లిక్విడ్ ఫ్లో అనే అద్భుతమైన పెన్ నేను ఇప్పుడు చాలా పెన్ మార్చి 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 ఆఖరికి ఈ పెన్ దగ్గర ఆగిపోయింది రెనార్స్ మీరు ఎప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో అనగొద్దు నేను రెనార్స్ దానికి దాని వాడకదారుగా మారిపోయాను నేను దాని అభిమానిగా మారిపోయాను రెనార్స్ లిక్విడ్ ఫ్లో ఓకే నేనా జాగ్రత్త అంత సేఫ్ చెప్పారంటే మళ్ళీ తిరిగి ఇస్తాను ఓకే పదును లేని సమయం రెండోది పదును చేసే చెలికాలంతో సహవాసం చేసే సమయం మన జీవితంలో ఐదు మెట్లు అండి ఐదు స్థానాలు ఇవి ఎక్కడో ఉన్నారు మా ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు బహుశా 200 మంది కూర్చున్నారు అనుకోండి ఈ 200 మందిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ లో ఉంటారు నేను చెప్పే ఐదు స్టేజ్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు ఖచ్చితంగా నో డౌట్ మీరు ఐదు స్టేజ్ లో పలానా దగ్గర ఉన్నారు ఉన్నారని మీరే చెప్పేసుకుంటారు ఇప్పుడే ఓకే మూడో స్టేజ్ ఏంటంటే పదును చేయబడే సమయం పదును అంటే సాన పెట్టబడే సమయం ఇంకో మాటలో చెప్పాలంటే సాన పెట్టబడే సమయం పదును చేయబడే సమయం ఓకే మళ్ళీ చెప్పండి పదును లేని సమయం పదును చేసే చెలికాలతో సహవాసం చేసే సమయం పదును చేయబడే సమయం ఇంకో మాట సాన పెట్టబడే సమయం నాలుగోది ఏంటో తెలుసండి ఇక్కడ ఊహించండి చూద్దాం ఊహించండి నాలుగోది పదును లేకుండా ఉన్నాం తర్వాత పదును చేసే ఒక వ్యక్తితో మనం సహవాసం చేసాం తర్వాత ఆయన ఏం చేశాడు మనం పదును చేశాడు నాలుగో స్టెప్ ఇమ్మీడియట్ గా ఏం జరగాలి వాడాలా వాడబడే సమయమా పదును చేయబడే పదును చేయబడే సమయం అయిపోయిందండి పదును చేయబడిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఖచ్చితంగా నాలుగో సమయం వాడబడే సమయం మనం అనుకుంటామని అది ఐదో స్థానం నాలుగో స్థానం ఏంటండి దాచబడిన సమయం అది నేను మీలాగే నేను కూడా తొందరపడి ప్రభుత్వ ప్రభుత్వాన్ని అడిగితే అవును ప్రభు పదును చేసిన తర్వాత వాడబడమే కదా అన్నాను ఎవరు కోసుకో దాచబడాలన్నారు ఆయన వాడ పదును చేయబడే సమయానికి వాడబడే సమయానికి మధ్యలో దాచబడిన సమయం ఉంది ఈ మాటలన్నీ సొంత మాటలు కావు బైబిల్లో మాటలు బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అర్థం నేను ఇప్పుడు ఎక్కడ మాట్లాడేసండి వాడబడే సమయం ఉన్నారు ఇక్కడ దైవతలు ఎక్కున్నారు వాడు దాచబడిన సమయం ఉంది వాడిలో ఉన్నారు పదును చేయబడ్డారు కానీ ప్రస్తుతం ఈ క్షణానికి వాళ్ళు దాచబడి ఉన్నారు కొంతమంది ఇప్పుడు పదును చేయబడుతూ ఉన్నారు సాన కట్టబడుతూ ఉన్నారు కొంతమంది పదును చేసే చెలికాయతో యేసు ప్రభుతో సహవాసం చేస్తా ఉన్నారు వాళ్ళు ఇంకా పదునులోకి రాలే చర్చిలోకి రాలే బహుశా వాళ్ళు ప్రభువుని ఇష్టపడతా ఉన్నారు ప్రభువుని తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇంకా సహవాసంలో ఉన్నారు బహుశా కొంతమంది పదును లేక మొద్దుబారి నిద్రపోతున్నారు అన్నమాట వాళ్ళు హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ సైతాన్ వాళ్ళని బహుగా వాడుకుంటున్నాడు పదును లేని సమయం సాతానికి సంతోషం దేవుడికి దుఃఖం తెలుసండి పదును లేకపోతే ఎంత ప్రమాదం చూడండి ప్రసంగి 10:10 ఉదయం చదువుకుందాం అనుకుంటారు ప్రసంగి 10:10 ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అదే కూడా చదువుకున్నాం సార్ ఇది
ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము అనవసరంగా వినియోగిస్తున్నాం. అనవసరంగా వేస్ట్, టైం వేస్ట్, దేవునికి టైం వేస్ట్. నీ వల్ల ఏమి ఉపయోగం లేదు. మామిడికాయ సీజన్ వచ్చిందనుకోండి, పచ్చలు పెడతారు కదా మీరు, అమ్మమ్మ గారి దగ్గర నుంచి అదే కత్తి కత్తిపేట మనం వాడబడతాం. అమ్మమ్మ గారు అదే వాడారు, అమ్మగారు అదే వాడారు, ఇప్పుడు మీరు కూడా అదే వాడుతూ ఉంటారు. ఆ కత్తిపేట అంటే ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి టైంకి తీస్తారు, మెద్ది మేరకు దింపుతారు. దింపి దాన్ని ఏం చేస్తారు, పొరుగు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దింపి నీళ్ళలో కడిగి పై కాయలు కూడా రెడీ అయిపోతారు. ఈ మధ్యలో మీ మనవడు మీ కొడుకో ఎవరో ఆ కత్తితో ఆడుకున్నారు, అది మీకు తెలియదు. మళ్ళీ జాగ్రత్త పైన పెట్టేశారు, అది మధ్యలో సుళ్ళు తిరిగిపోయి ఉంది, మొద్దు బారిపోయింది. ఆ కత్తిపేట మీరు తీసి కడిగేసి ఊరికే అలాగా సత్తుతో కడిగేసి ఇక మన మామిడికాయలు వేసుకుని కూర్చుంటే అది ట్యాంక్ దగ్గర ఆగిపోతుంది అనమాట. ఇలా కూర్చుంటారు, అక్కడ ఆగిపోయింది ట్యాంక్ దగ్గర, ఇంకేం ముందు కాదు, చేతులు కందిపోతాయి, ఓ కష్టపడతాయి. అయితే యాక్చువల్గా ఏమైంది, మొద్దు బారిపోయింది. అది మీరు భద్రంగా ఉంచారు కానీ దాన్ని ఎవరో పాటు చేశారేమో బహుశా, లేకపోతే మీరే దాన్ని ఇంకేదో కొట్టడానికి నగరాన్ని ఉపయోగించారేమో. అది మొద్దు బారిపోయింది, పదును కోల్పోయింది. 100 మామిడికాయలు కోయడానికి మీకు చాలా సమయం పట్టింది, చాలా శ్రమ వేస్ట్ అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. కానీ తెల్లవారు ఆ మిద్ది మీద దిగిపినప్పుడు ఆ కత్తిపేటను పదును చేయడానికి మీరు 10 నిమిషాలు ఉపయోగిస్తే ఈ 100 మామిడికాయలు గంటలో గంటలలో కోసి పడేది. దాన్ని పదును చేయలేదు కాబట్టి అనవసరంగా రోజంతా దాన్ని కూర్చోవలసి వచ్చింది. మీ చేతులు ఎర్రగా కందిపోయాయి. ఎందుకు ఈ బాధ? పని సంతోషకరంగా జరగలే, ఆ కాయలు సరిగ్గా కొయ్యబడలే. మీరు మీరు యాక్చువల్గా కోస్తారని సమానంగా ఉండేటట్లు కోస్తారు, కానీ మీ కత్తిపేట పదునుగా లేదు కాబట్టి అది సరిగ్గా రాలే. మీకు సంతోషం లేదు, మీ పనులు మీకే తృప్తి లేదు. అర్థమైందండి? ఇదే పని మన ఆత్మీయ జీవితంలో కూడా చేస్తాం. పదును లేని జీవితాల్లో పాటలు పాడేస్తా ఉన్నాం, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఆ డా అనే మాట ఎందుకు పెట్టారంటే కొంచెం కోపం వచ్చింది. ఎవరికీ ఉపయోగం లేదు అన్నాను కింద, ఎవరికీ ఉపయోగం లేదన్నా చిన్న తేడా ఉండదు. ఆ డా ఉపయోగించినప్పుడు కొంచెం కోపం బయటకు వస్తుంది. బాధ బాధ నాది కాదు, అది పరిశుద్ధాత్మ. మీ మీద కోపడితే నాకెందుకు, నాకేం లాభం చెప్పండి? మీ మీద అరిస్తే నాకేం లాభం? మిమ్మల్ని నిందిస్తే నాకేం లాభం? నాకు నష్టం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ పిలవరు మీరు. మీతో సావాసం నాకు కట్ చేసేస్తారు, ఇంకా ఆయన పిలవద్దండి, తిడతా ఉన్నాడు ఆయన అంటారు. ఆయన పరిశుద్ధాత్మడు బాధపడుతున్నాడు. ఏమిటి పాటలు, ఎన్ని పాటలు పాడుతున్నారు, ఎవరికి ఉపయోగం లేదు, పదును లేని పాటలు ఎందుకు నాకు అంటున్నాడు? మీ పదుకుల్లో పదును లేదు, మీ ఆత్మీయంలో పదును లేదు, కానీ పొలవంటే పాడతారు. అలాగే పాట పాడే పాట మానేయకండి, కత్తిపేట పాడేయకండి. ఒక సూత్రం ఉంది, దాన్ని పదును చేసుకుంటే మంచిదని కదా. గద్దించినప్పుడు ఇక్కడి నుంచి లేచి పారిపోవడం కాదు, కానీ సరి చేసుకోవడం చాలా అద్భుతం. అసలు సరి చేసుకుంటారనే దేవుడు గద్దిస్తాడు తప్ప మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి వెళ్ళగొట్టారని ఆయన గద్దించలే కదండి. అలాగైతే ఆయన సెలవు మీద ఎందుకు ప్రాణాలు పెట్టాలి మీకోసం? మీ అంటే దాకా చెప్పాను, మీలో నేను కూడా ఉన్నా. ఇగో ఇక్కడ ముందు నేనే కనబడుతున్నా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి పదును లేకుండా నువ్వు పాటలు పాడితే దేవునికి నష్టం, సైతానికి మహా లాభం. అప్ప పాడండి పాడండి పాడండి, అర్థం లేకుండా అర్థం పట్టం లేకుండా పాడుకోండి, చప్పుడు కొట్టండి కొట్టండి కొట్టండి, అసలు మనసులో పెద్దలతోనే పాడండి, హృదయం మాత్రం దేవుడు దూరంగా ఉంచండి. దేవుడు అదే కదా బాధపడుతున్నాడు, మీరు నా ఎదుట చూపుతున్న భయభక్తులు, మీరు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి, మీ పెదవులు నన్ను గమపరుస్తున్నావు, కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. ఆత్మతో సత్యంతో మీరు ఆరాధించట్లేదు, మీరు కేవలం పెదాలతోనే ఆరాధిస్తున్నారు. పదును లేని ఆరాధన. కొన్నిసార్లు మేము కూడా పదును లేని ప్రసంగా చేస్తాం. ఏదో పిలిచారు కాబట్టి వచ్చేస్తాం, సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, సిద్ధ ప్రభు సభలు కనిపెట్టుకోవడం లేదనుకోండి, గబగబా వచ్చేసి 4 మాటలు ఇసేస్తామంటే కుదరదు. ఇక్కడ ప్రియుల గొప్ప మరణం అంటే నా మరణం చెప్పలేదు, నా దేవుడు ఒక వాక్యం చదువుతాను, ప్రియులారా ఈ వాక్యం గొప్ప మరణం ఉందంట, అరగంట సేపు అదే మాట పలుకుతుంటాను. ఎందుకంటే నా మనసులో అభిషేకం లేదు, నాకు పదవు లేదు, మీ ప్రభుత్వంలో నేను పదవు చేసుకోలేదు, ముద్దుగా వచ్చేసాను ఇక్కడ నా సమయం రోజు గడిపేయడానికి. దాటి సేపు గడిపేస్తే చాలా అనుకుంటాను, కానీ మీకు నా వల్ల ఉపయోగం ఏమో. నేను ఒకవేళ పదును పెట్టబడకపోతే, నేను ముద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం వినియోగించుకోవాల్సి వచ్చింది, కానీ దేవుడికి నష్టం,
సైతాన్ గారికి లాభం. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారంటే కనీసం ప్రతి ఒక్కరు 3 గంటల సేపు, 3 కాదు ఇక్కడ ఇంకా ఎక్కువ సేపు, మీరు గంట సేపు తయారవ్వాలి, తయారై రావడం గంట సేపు, మళ్ళీ ఇక్కడ కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళడానికి ఇంకో మళ్ళీ మీరు ఫోన్ చేసి పడుకోవడం ఇంకో గంట సేపు, 2 అవర్స్. ఇక్కడ కనీసం మీరు 3 గంటలు కలుపుతున్నారు, 5 గంటల సమయం, 10 గంటలు. ఒక్కొక్కరు 5 గంటలు 10 గంటలు అంటే 200 మంది ఉన్నారనుకోండి, 205 అంతండి, 1000 పని గంటలు. నేను ఇక్కడ పదులు లేకపోవడం వల్ల నా 1 గంట కాదు, నా 1 గంటతో పాటు 1000 పని గంటలు నేను వేస్ట్ చేస్తున్నాను. ఎంత భయంకరమైన విషయం అండి! సైతాన్ గారికి ఎంత సంతోషం, దేవునికి ఎంత బాధ, దేవునికి ఎంత దుఃఖం. ఏ షాలేన్, నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను నేను పదులు పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి నువ్వు నా వాక్యం చెప్తున్నావు, ఇవ్వ 1000 పని గంటలు వ్యర్థం చేసావా అని నన్ను లెక్కడిగితే నేనేం చేయాలి చెప్తాను? పదులు లేకుండా ప్రసంగాలు చేయకూడదు, పదులు లేకుండా ప్రార్థనలు చేయకూడదు, పదులు లేకుండా పాటలు పాడకూడదు. అలాగే ఇంటికి పాడమని కాదు, సరి చేసుకోమని. అసలు పదులు లేకుండా కాలు కూడా ఏంటంటానండి నేను, పదులు లేని కాలు ఎంతా నీకు అసలు ప్రభు సంఘంలో ఆరాధన పూర్వకంగా వచ్చి కానిపోయాను. ఏదో అలా బిచ్చగాడికి పడేసినట్లు, మీ ఇంటికి వచ్చిన గోర్ఖా వాడికి పడేసినట్టు కాదు, కానుక కూడా ఆరాధనలో ఒక భాగం అండి. అందుకనే కదా మనం ఆ కానుకప్పుడు చక్కగా నిలబడి చక్కగా దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆ దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంతో ఇష్టపూర్వకంగా మన ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం, అది ఆరాధన. కాబట్టి నీవు హృదయంలో ఆరాధన భావం లేకుండా కానుక వేస్తే అది పదును లేని కానుక, దేవునికి అక్కర్లేదండి. కయ్యిన అర్పణ స్వీకరించాడేనా? అది పదును లేని అర్పణ, కయ్యిన అర్పణ స్వీకరించలే. ఎవరు అర్పణ స్వీకరించాడు? హేబెలు అర్పణ స్వీకరించాడు. హేబెలు అర్పణలో పదును ఉంది, ఆయన మనసులో పదును ఉంది, కాబట్టి అర్పణను అలాగా ఆగ్రాణించాడు ఆయన. అదే కదా కయ్యిన కోపం. ఈ లోకంలో ఎన్నో ఎంతో మంది ప్రభుత్వ కోట్ల కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారేమో కానీ వాళ్ళ మనసులో పదులు లేకపోవడం దేవుడు చూస్తాడు. ఒక విధవరాలు 2 కాసులు ఎందుకు మర్చుకున్నాడు తెలుసండి? ఆ విధవరాలి హృదయంలో ఏముంది? పదును ఉంది. తన జీవనమంతయు అక్కడ ప్రభుకు సమర్పించింది, అందులో పదును ఉందన్నమాట. అది సంగతి. కనుక మనం పదులు లేకుండా ఏ పని చేసినా సరే అది దేవునికి చాలా దుఃఖం, సాతానికి మహా సంతోషం. కాబట్టి పదులు లేకుండా చేసే ప్రభు పని సాతాన్ గారిని సపోర్ట్ చేసినట్టు అయిపోతుంది. ఎంత కాలం ఎంత మోసం అయిపోతున్నాడు మనం? మోసపోతున్నాము. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం కూడా తిప్పి కాల్సింది. ఇంకెందుకండి బతుకులకి? మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరైనా ఉంటారండి? ఎవరు? కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలండి? ఖచ్చితంగా పదును కలిగి ఉండి తీరాలి, అంతే. ఇంకో మార్గం లేదండి. పదులతో ఉంటేనే ఇక్కడ ఉండాలి. పదులతో లేకపోతే నువ్వు ప్రపంచంలో వెళ్ళిపోతే హ్యాపీ నీకు, ఎందుకంటే అదేదో దొరుకుతుంది చచ్చేత్వం. ఇంకా నిత్య జీవితం లేకపోయినా కొన్ని ఈ వదులు అంటే కొన్ని సంతోషపడు, అది వదులుకున్నాం ఇక్కడికి వచ్చి ఇవి వదులుకుంటున్నాం, రెండుకి చెడ్డ రావడంటారు, అలాగైపోతుంది ఈ బతుకు. ఎందుకు కావాలి? నీ ఆత్మలో తీవ్రత కావాలి ప్రభుకి. చూడండి రోమపత్రిక 12:11 స్పష్టంగా చదవండి. ఎవరైనా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ఎస్ ప్రభువును సేవించండి. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాండి? మనమందరం ప్రభువును సేవించడానికి ఇక్కడ వచ్చాము. ఇక్కడికి మీరు అడుగు పెట్టిన క్షణం, ఇంకా ముందుకంటే మీ ఇంట్లో తయారవుతున్న క్షణం నుండి మీరు ప్రభు ఆరాధనలో ఉన్నారు. ఇక్కడ 6 గంటలకు మీరు వచ్చారంటే, లేకపోతే 7 గంటలకు వచ్చారంటే 1 గంట ముందు మీరు తయారవడం మొదలుపెట్టారు కదండి. మీరు ఎప్పుడైతే ముఖం కడుక్కోవడం ప్రారంభించారో, ప్రభు సన్నిధికి వెళ్ళాలని ముఖం కడుక్కోవడం ప్రారంభించారో, ప్రభు సన్నిధికి వెళ్ళాలని స్నానం చేయడం ప్రారంభించారో, అప్పుడే మీ ఆరాధన మీరు కూర్చున్నట్లే కంటే దేవుడు రాసేసుకుంటాడు, నా బిడ్డ నా సన్నిధి రాబోతుంది, స్టార్ట్ చేయాలంటారు. అది మీకు ఆశీర్వాదమే. అక్కడ నుండే పదునిగా, అక్కడ నుండే మీరు తీవ్రత ఉండాలి. ప్రభు సంధికి వెళ్తున్నాను, ప్రభు సంధికి వెళ్తున్నాను, ప్రభు అలానే ఈ రోజు నాతో మాట్లాడు, స్నానం చేస్తూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడు, దగ్గుకుంటూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడు, పట్టలేసుకుంటూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడు, కండెక్తూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడు, ప్రభు సన్నిధి వస్తూ 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 పెట్లెక్కుతూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడు, ప్రభు ఇక్కడ కూర్చుని కూడా ప్రభు నాతో మాట్లాడు. ప్రతి క్షణం మీ ఆత్మ ఏమవాలని దేవత కావాలి, అది సేవించాలి. ఆత్మ విషయమే మాంద్యులు కాక ఆసక్తి విషయం.
వారే ప్రభువును సేవించండి. ఇక్కడ అయిపోయినా ఈ మంట ఇంటికి మోసుకుపోవాలి. ఈ హృదయంలో గుండె మండుతూ ఉంటుంది కదండి వాక్యం పాటలు పాడిన దగ్గర నుంచి మంట ప్రారంభమవుతుంది. పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, వాళ్ళు ప్రార్థనలో పాల్గొంటాం, వాక్యం వింటాం, వాక్యంతో మళ్ళీ ప్రార్థన చేస్తాం, ఆటలో మళ్ళీ పాట పాడతాం. ఇవంతా అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతూ ఆ మంటను పట్టుకుపోవాలండి. ఇక్కడ దులుపుకోవడం వెళ్ళిపోవడం కాదు, అది మన ఒంటి మీద మోసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఇంట్లో ఒక కాలు కడుక్కోకుండా లోపల వస్తే ఏమంటారండి, మరి కాళ్ళు కడుక్కున్నా దెయ్యాలు నీతో పాటు వచ్చేస్తాయి లోపలికి, కాళ్ళు కడుక్కుంటారా లేకపోతే దెయ్యాలు వచ్చి పిల్లల్ని పట్టుకుంటే ఏడుస్తాడు. పిల్లలు ఏడుస్తాడు, ఎవడు ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చాడు కాళ్ళు కడుక్కోకుండా. బొల్లి కాళ్ళతో వస్తే ఏ బొల్లి కాళ్ళు వస్తే ఆ బొల్లిలో దెయ్యం అంటారు కొంతమంది. అంటే లోక సంబంధమైన విషయాలు వీట మనుషులు లోకమంతా తిరుగుతూ వస్తే వాళ్ళతో ఏమొస్తున్నాయంటండి దయ్యాలు. మరి నీతో ఏమన్నా రావాలి దేవుడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు నీతో పాటు దేవుడు వస్తాడు. హల్లెలూయా. అది ఆ తిరుమతితో నీ వెళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చీకటి శక్తులు పారిపోతాయండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోకూడదు ఈ రూల్స్ పక్కన పెట్టండి. మీరు దేవుణ్ణి మోసుకుపోతున్నారు. ఈ లోక ప్రజలు దయ్యాలు మోసుకుపోతే వాళ్ళ ఇంటికి, దేవుని ప్రజలు ఇక్కడ చూడుతూ దేవుణ్ణి మోసుకెళ్తున్నారు, అగ్నిని మోసుకెళ్తున్నారు ఇంట్లోకి. ఈ అగ్నితో వస్తున్న మిమ్మల్ని చూసి సాతాను శక్తులు పారిపోతాయంటే హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని అగ్ని మీలో మండుతూ ఉంటుంది. అవునవును, ఈరోజు దేవుడు మాతో నాతో మాట్లాడాడు, మాతో మాట్లాడాడు, ఇక అలాగే బతకాలి, అలాగే బతకాలి. ఆ తీవ్రత కావాలి మీద. తీవ్రత లేకపోతే పాటలన్నీ వేస్ట్, ప్రసంగం అంతా వేస్ట్, వేసిన కానుకలు వేస్ట్, మీ శ్రమ అంతా వేస్ట్. పదును లేకుండా ప్రభు పనిలో పాలుపంపులు పొందకండి. పదునుతో రండి, పదునుతో వెళ్ళండి. ఆసక్తి విషయంలో తీవ్రత తీవ్రత తీవ్రత, ఆత్మలో తీవ్రత కావాలి, ఆ ఫోర్స్ కావాలి. క్రిస్మస్ అప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం కదా, మనం చిన్న చిన్న క్యాండిల్స్ వెలిగిస్తాం. మనం ఆ పాట పాడుకోవచ్చు, శుద్ధ రాత్రి పాట అయిపోయిన తర్వాత క్యాండిల్స్ అన్ని ఆర్కెస్ కింద పడేస్తాం. మన పిల్లలు ఏం చేస్తారు, అవన్నీ ఏరుతారు. మా పిల్లల సరదాగా చిన్నప్పుడు అన్ని ఏరేవారు, గ్రౌండ్ అంతా గోల్డ్ క్యాండిల్స్ ఉండేవి, అన్ని ఏరేవారు. ఏరి వాడు కుకింగ్ ఆట ఆడుకుంటున్నారు అనమాట. మూడు ఇటుకలు పెట్టారు, చిన్న చిన్న క్యాండిల్స్ అన్ని వెలిగించారు. ఆ పక్క 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 పక్కన అన్ని ఇన్ని క్యాండిల్స్ వెలిగించారు. అన్ని వెలిగించేసి తప్పెడితో నీళ్ళు పెట్టి కాఫీ చేస్తారట. అది నీళ్ళు ఎప్పటికీ మరగం, ఈ క్యాండిల్సే కరిగిపోతున్నాయి కానీ నీళ్ళు మాత్రం మరగట్లే. ఎందుకు తెలుసు అండి, అందులో ఫోర్స్ లేదు. ఆ మంట కనిపిస్తుంది, 100 క్యాండిల్స్ వెళ్తే పెద్ద మంటలా కనిపిస్తుంది కానీ ఆ మంటలో ఫోర్స్ లేదు, తీవ్రత లేదు. ఇప్పుడు మా పిల్లలకు పాట నేర్పించాలి, అవి 100 క్యాండిల్స్ అయినా అందులో ఫోర్స్ లేదు. కానీ ఒకసారి గ్యాస్ స్టవ్ మీద పెట్టండి, ఒకసారి హైలో పెట్టండి, సర్వమని మరిగిపోతాయి, ఒక్క నిమిషంలో మరిగిపోతాయి. ఫోర్స్ కాబట్టి నువ్వు ఫోర్స్ లేకుండా తీవ్రత లేకుండా 100 పాటలు పాడినా అది దేవుని సన్నిధికి ఉపయోగం లేదు, నీకు అసలు ఉపయోగం లేదు. నీ సమయం అంతా వ్యర్థం చేసినందుకు సాతానుడు మహా సంతోషపడతాడు. నువ్వు ఫోర్స్ లో ఒక్క పాట ఇక్కడ పాడు సాతానికి గడగడ. నువ్వు ఫోర్స్ తో చిన్న ప్రార్థన చేయి, తీవ్రతతో చిన్న మాట కొరకు సాతాను రాజ్యపు పునాదులు కదిలిపోతాయి, అదిరిపోతాయి. వాడు భయం అన్నమాట. అందుకోసం ఇక్కడ పదును లేని సమయంలో ఎంతమంది ఉన్నారో ఈరోజు ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను పదును చేయి, నాలో తీవ్రత కావాలి ప్రభువా, నాలో మాంద్యత తీసివేయి తండ్రి. నేను ఆసక్తి విషయంలో మాంద్యుడిగా ఉండకూడదు, మాంద్యంగా ఉండకూడదు, అంటే డల్గా ఉండకూడదు ఆయన. నాకు తీవ్రత కావాలి, నాకు ఫోర్స్ కావాలి ప్రభు. నేను రెండు చప్పట్లు కొట్టినా అది ఫోర్స్ కొట్టాలి. ఏదో ఎందుకు వచ్చింది బతుకంటు కొట్టకూడదు. నీ చప్పట్లో కూడా ఫోర్స్ చూస్తాడు తెలుసా దేవుడు. నువ్వు చప్పట్లు కొట్టేటప్పుడు ఏ ఆరాధన భావత రెండు చేతులు కలుస్తున్నాయి చూస్తాడు. శక్తం రాకపోయినా సరే అందులో ఫోర్స్ ఉందో తెలుసండి. నీ చప్పట్లు వస్తుంది, నీకే ఆ శక్తి వినకపోవచ్చు. కానీ నువ్వు ఎంత ఆసక్తితో ఆ చేతులు కలుపుతున్నావో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అంత కథ ఉంది అందులో.
అంత సమాచారం ఉన్నందులో అంత శక్తి ఉన్నందులో తీవ్రత తీవ్రత ఫోర్స్ రోషము గల యెహోవా మన దేవుడు అని మనం ఎలా ఉండాలని రోషముతో ఉండాలి సాతాను గారిని పని తీర్చుకునేటట్టు ఉండాలి మనం కాబట్టి మనం చిన్న ప్రార్థన అయినా ఫోర్స్ తో చేయాలని దేవుడు కోరుతున్నాడు సరే పదును లేని సమయంలో బతుకుతున్న మనకు దేవుడు ఒక చెలికానిగా వస్తున్నాడు మన దగ్గరికి సైకిల్ తొక్కు సైకిల్ ఆపేసి తొక్కుతూ ఉంటే అది దాన్ని ఏమంటారండి ఆపు రాయి అది సారబట్టడానికి ఉపయోగించే రాయి అనమాట అది తొక్కుతూ తొక్కుతూ సారబడతాడు అతను ఎవరంటే యేసుప్రభు మనల్ని సారబెట్టడానికి తిరుగుతున్నాడు ప్రతి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు బాబు నీ హృదయంలో దాని నిన్ను నేను సానపడతాను నిన్ను పదును చేస్తాను దయచేసి తలుపు తెరువు దయచేసి ఒకసారి నన్ను లోపలికి రాని నేను నిన్ను పదును చేస్తాను నీ ముద్దు తనంతా తొలగిస్తాను నీ నిద్ర నిద్ర మొత్తంతా వదిలిస్తాను నీవు చురుకుగా ఇస్తాను చురుకుగా ఉండట గొప్ప భాగ్యం చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం ఎవరు చురుకుగా ఉండే భాగ్యాన్ని నీ ఇంట్లోకి తీసుకొస్తాను నేను ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు కాబట్టి ఓ వధువు సంఘమా నీవు ఎబ్రీ స్త్రీ లాగా చురుకుగా ఉండేటట్టు చేస్తాను దయచేసి నీ తలుపు తెరువు నా తల మంచుకు దడిచిపోవచ్చుందండి అప్పుడు ఆ ప్రియురాలు బట్టలు నీపేసాను మళ్ళీ బట్టలు వేసుకోవాలా నా కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ దిగాలా అని అలా మంచమే పడుకునే ఆలోచిస్తా ఉన్నారు ప్రియుడు మాత్రం తలుపు కొడతానే ఉన్నాడు అమ్మా తలుపు తెరవా తలుపు తెరవా నేను నీ లోపల రావాలి నీ ముద్దుతనం తీసేయాలి నిన్ను పదును చేయాలమ్మా నీ నీ బతుకుతో చురుకుతనం నింపాలి కొట్టి కొట్టి తలుపు కొట్టి కొట్టి వెళ్ళిపోయాడు అప్పులే తీసుకు రమ్మారు తీస్తే ఎక్కడ ప్రియుడు వెళ్ళిపోయాడు ఎక్కడకు అప్పుడు ఎరుషులేం వీధిలో సరైపోతుంది నా ప్రియుడు చూస్తారా నా ప్రియుడు చూస్తారు ఆ పడుకుని కొట్టేశారు ఎవరు కొట్టేశారంటే ఆ ప్రియుడు పిలిచినప్పుడు తలుపు తీర్చుంటే ఈ బాధలు ఈ శ్రమం తప్పేవి కాదు కదా తప్పేవి కదా నీకు కాబట్టి ఆయన పిలిచినప్పుడే తీర్తాం ఆయన వచ్చాడు ప్రియుడు నిన్ను పదును పెట్టే చెలి కాడు ఆయన చూడండి సామెతల గ్రంథం 27:17 సామెతల గ్రంథం 27:17 ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము కొట్టించును ఇనుము చేత ఇనుము పదునగును బంగారం చేత ఎందుకు పదునగదు అవదు ఇనుము చేత బంగారం చేత ఇనుము పదునగును అంటే ఎలా ఉండేదో పరిస్థితి కానీ అవదే ఇనుము పదును చేయడానికి ఇంకేం కావాలి ఇనుమే కావాలి అందుకని బంగారం అయిన నా ప్రియుడు ఇనుము లాంటి నన్ను పదును చేయడానికి ఆయన ఏమైపోయాడండి ఇనుము బంగారం ఈ లోకానికి బంగారం వచ్చాడండి లేదంటే నాలాంటి రక్త మాంసాలను ధరించుకొని నాలాంటి ఒక ఇనుములా వచ్చేసారు ఇక్కడికి అందుకనే పై నుండి దిగి వచ్చిన జీవాహారం ఇది మాట్లాడుతున్నాను కదండి పై నుండి దిగి వచ్చిన జీవాహారం నీకోసం నిన్ను పదును పెట్టడానికి ఆయనలో ఉన్న ఆ బంగారపు మహిమంతటి విడిచిపెట్టి నీలాంటి ఒక ఇనుప ఆయుధంగా మారిపోయాడు మనుష్య రూపంలో వచ్చేసాడు మనుష్య కుమారు అనిపించుకున్నాడండి పైన దిగి వచ్చాడు ఆ మాట చదువుకోవాలి ఇప్పుడు ఫిలిప్పి పత్రిక 2:6 ఫిలిప్పి పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని మనుష్యుల పోలికగా పుట్టి అంటే ఇనువుగా మారిపోయాడు అనమాట ఆ తర్వాత దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిత్తుడంటే ఖాళీ రిత్తకుండ అంటే ఖాళీ కుండ రిత్తుడంటే ఖాళీ చేసేస్తున్నాడు తన్ను తానే రిత్తునిగా చేసుకుని మూడయ్యా ఇప్పుడు చూడండి నెంబర్ 1 మనుషులు పోలిక పట్టడం నెంబర్ 2 దాసుల స్వరూపం ధరించుకోవడం నెంబర్ 3 తన్ను తాను రిత్తునిగా చేసుకోవడం ఓకే తర్వాత అండి మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అది నెంబర్ 4 అండి ఓకే తర్వాత అండి అనగా సిలువ మరణము పొందునంతగా నెంబర్ 5 అది విధేయత చూపిన వాడే నెంబర్ 6 తన్ను తాను తగ్గించుకున్నను నెంబర్ 7 అంటే
ఏడు స్టెప్స్ దిగిపోయాడు మీకోసం. అందుకని ఉదయం చెప్పాను కదండి, పరలోకం నుండి దిగి 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 వచ్చిన చేవా. హల్లెలూయా. ఏడు స్టెప్స్ మీకోసం దిగిపోయాడు. దేవుడు అనే స్టెప్ నుండి దిగిపోయి మనుషుడు అనే స్టెప్ లోకి వచ్చాడు. మనుషుడు అనే స్టెప్ నుంచి దిగిపోయి దాసుడు అనే స్టెప్ లోకి వచ్చాడు. దాసుడు అనే స్టెప్ నుంచి దిగిపోయి రిద్దుడు ఖాళీగా ఖాళీ వ్యక్తిగా వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి దిగిపోయి మరణం అనే స్టెప్ లోకి వచ్చాడు. మరణం మామూలు కూడా కాదు, సిలువ మరణం అనే స్టెప్ లోకి వచ్చాడు. ఇంకా అంతకుంటే ముందు బాగా వివేకం చూపించిన స్టెప్ లోకి వచ్చాడు. ఇంకా దిగిపోయాడు తన్ను తాను తగ్గించు. అందుకనే ఉమ్మేసిన ఏమన్నా మనుషులు ఆయన ర్యాగ్ చేస్తూ ర్యాగింగ్ గురైన మొట్టమొదటి వాడు యేసుప్రభు అంటాను. అసలు యేసుప్రభును ర్యాగింగ్ చేశారు ఆ సైనికులు, అల్లరి చేశారు, హేళన చేశారు. దాన్ని ఈ లోపు ఈ కాలం బట్టి మనం దాన్ని ఏం పేరు పెడతాం, ర్యాగింగ్. అసహ్యకరంగా ర్యాగింగ్ చేశారు. రాజట్రా, రాజు వస్తాడు, రాజు వస్తాడు. ఎక్కడో ఒక మాసిపోయిన తోట ఎవరి తోటది వెనక ఎవరొక్కటి అబ్బో మహారాజు మలే ఉన్నారే మహా రాజుగారు దండవేదిరా, రాజదండేది ఎవడో వెళ్ళు తీసుకొచ్చాడ చేతిలో పెట్టాడు. ఒరే మంచిగా రాజుగారు కిరీటం లేకపోతే ఇంకేం రాజురా, మంచి కిరీటం తండ్రి ఎవడైనా, మంచి కిరీటం తండ్రి, ముళ్ళు కంపం తీసుకురా, అల్లి తీసుకున్నా. ఒరే ఈ ప్రపంచంలో ఏ రాజుకి బెటర్ కిరీటం తెచ్చాడురా, వా అబ్బలేదురా, ఎంత టాలెంట్ ఇచ్చాడురా నీకు దేవుడు, అబ్బాబా భలే కిరీటం రా, ఎంత మంచి డిజైన్ అవరా, వాళ్ళు హేళం చేసుకుంటూ జోకులు వేసుకుంటూ అబ్బ కరెక్ట్ గా సుఖైందిరా ఆయనకి, ఈ మహారాజుకి ఇంతకంటే మంచి కిరీటం ఎక్కడ దొరుకుతుంది. ఆ ముళ్ళ కిరీటం ఆది ఇంకోటి వచ్చి జాగ్రత్తగా ఆ రెండు తీసుకుని తబే మన ఆ ముళ్ళ కిరీటం మరి కొట్టాడు. ఇదంతా ఏంటంటే అది ర్యాకింగ్. యేసు ప్రభువు ర్యాక్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, హేళం చేస్తున్నారు, అయినా ఆయన ఒక్క మాట కూడా వారిని తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఏడో స్టెప్ లో ఉన్నాడు. ఒకవేళ అక్కడ ఉంటే వీళ్ళందరికీ మిగుతారండి, ఆయన నోటి ఊపిరి చేత సమస్తాన్ని నాశనం చేయగల శక్తి ఆయనకి ఉంది. ఆయన స్వరము జల మహాజలపాతముల స్వరము లాంటిది. ఆయన ఊపిరి విడిస్తే చెట్లు మొత్తం ఎగిరిపోవాలంటే అంత మా దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని ముందు వీలే ఏపాటవాడు. ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా, నిన్ను పదును చేసే ఒక ఇనప ఆయుధంగా మారడానికి ముద్దు బారిపోయిన నిన్ను నిద్ర లేపి పదును చేసి నిన్ను బలపరచడానికి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అలా దిగిపోయి వచ్చి నీ కోసం తను తాను తగ్గించుకున్నాడు. వాళ్ళందరూ ఒరే ఒరే యేసు ఈ మహారాజు గారికి సెంట్ ఎక్కడరా, సెంట్ లేదురా, సెంట్ లేదురా, ఇప్పుడు నా దగ్గర ఉందా ఏది అంటే నన్ను నోట్లో ఉందా అక్కడ అని ఎందుకు మనం ఊసాడు. కనీసం ఆయన తుడుచుకోలేదు తెలుసండి, ఆయన తన ముఖం మీద ఉమ్ము తుడుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మన పిల్లలకు మనం ముద్దు పడితే ఆ ముద్దు ఉమ్ము తుడిచేసుకుంటారు పిల్లలు తెలుసారు. కొంతమంది పిల్లలకు ఆ ఉమ్ము తరిస్తున్న కోసాలు మనం ఆ మహా ముద్దు వచ్చేసి ఇక సల్లదన తగిలేటట్టుగా ముద్దు ముద్దాడితే అది తుడిచేస్తారు. ముద్దు తాడక తడే నువ్వు తుడుచుకు భరించలేవే. ఆ యేసు ప్రభు ఉమ్మేస్తే అలాగే గోల్చుకున్నాడంటే ఆయన నీకోసం ఎంతగా మారిపోయాడు. నిన్ను పదును చేయాలని నీలాంటి ఒక ఇనప ఆయుధంగా ఆయన మారిపోవడంలో ఎంత అవమానం పరచాల్సి వచ్చింది చెప్పండి. నీకోసం నీ చెలికాడు ఇనుప ఆయుధంగా మారిపోయాడు. ఎన్ని అవమానాలు భరించాడు, ఎంత ర్యాగింగ్ గురయ్యాడు, అయినా ఆయనతో నీవు సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదా? నీకోసం, నీకోసం, ఇంకెవరి కోసం కాదు, కేవలం నీకోసం ఆయన జీవాహారంగా దిగి వచ్చేసాడు. ఇనుము చేత ఇనుము పదునున్నట్లు ఒకడు తన చెలికాల చేత పదును చేయబడతాడు. వివేకం పుట్టించుకుంటాడు, వివేకం సంపాదిస్తాడు. కనుక ఈరోజు మనం ఆ చెలికాలతో సహవాసం చెయ్యాలి. నీకోసమే బంగారం లాంటి ప్రభు ఇనువుగా మారిపోతే నిన్ను బంగారంగా చేయడానికి ఆయన ఇనువుగా మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన నువ్వు సహవాసం చేయడం వల్ల కొంతకాలానికి నువ్వు ఏమవుతావు అంటే బంగారం అయిపోతావు. హల్లెలూయా. నువ్వు ఏడు స్టెప్స్ మళ్ళీ పైకి వెళ్తావు అనమాట, పైకి వెళ్ళి దేవునితో సమానంగా దేవుని బిడ్డ అయిపోతావు. అది అదే ఆయన కోరుకుంటుంది, అదే ఆయన ఆశపడుతుంది. కనుక
ఈ పొదులు చేసే చెలికాడు దొరక్క దొరక్క దొరికాడు అని విడిచిపెట్టకూడదు హల్లెలూయా ఆయన పాట మారకూడదు మాట మారకూడదు ఆయన సన్నిధి మారకూడదు ఆయన వాక్యం ఆయన సహవాసం మనం విడిచిపెట్టకూడదు అంటే దొరక్క దొరక్క దొరికాడు వెతకకుండానే దొరికాడు కదండి తనకు తానే వచ్చి మన ముందు నిలబడ్డాడు మన తలుపు ముందు వచ్చి తలుపు కొడతా ఉన్నాడు మనల్ని పొదులు చేయడానికి ఈ చెలికాంతో మన సహవాసం చేయాలి ఆ సహవాసానికి తండ్రి మనల్ని పిలిచాడు చూడండి 1వ కొరింథీ పత్రిక 1:9 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1:9 చదువుతున్నారా మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు హల్లెలూయా yes ఆయన నమ్మతైన దేవుడు దేనికి నమ్మతైన వాడు తెలుసండి తన మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి పిలిచాడు ఆ కుమారుని సహవాసానికి మనం పిలిచేటప్పుడు ఆయన ఏం చేశారు తెలుసండి పరలోక రాజ్యం నుంచి కిందకు తోసేశారు నాయన ఈ సింహాసనం కూర్చుంటే మనుషులు నీతో సహవాసం చేయలేదు కాబట్టి నువ్వు కిందకి ఒక మనిషిలా తన ఏకైక కుమారుని యేసు ప్రభువుని మన మధ్యకి తోసేశాడు ఆయన విధేయతతో వచ్చేశాడు ఆ సహవాసానికి రమ్మంటున్నాడా రెండు 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 నా కొడుకుతో సహవాసం చేయి పాపులారా దుర్మార్గులారా నా కుమార్ పరిశుద్ధుడైన నా కుమారుతో సహవాసం చేయండి ఏ తండ్రైనా ఏ తల్లి అయినా పనిచేస్తారండి మనం ఆ పని చేయం ఎందుకంటే మేము విశాఖపట్నంలో హిల్ క్రెస్ట్ బంగ్లా అని ఆ సిరిపురంలో ఒక మిషనరీ బంగ్లాలో ఉండేవాళ్ళం మెయిన్ హౌస్ లో మేము ఉండేవాళ్ళం మా అత్తగారు మేముతో పాటు ఆ చుట్టూ చాలా ఒక 30-40 ఇళ్ళు ఉండేవి పరిస్థితి ఏంటంటే ఆ ఇళ్లలో ఉన్న పిల్లలందరూ మెకానిక్లు బూతులు ఆడతారు మందు కొడతారు చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్ తాగుతారు చెట్టలు కొట్టుకుంటారు వాళ్ళు మా పిల్లల్ని వాళ్ళ సహవాసానికి పంపించేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు పాడైపోతారు ఎప్పుడు నేను ఆ బంగ్లా నుంచి బయటపడాలని ఎంత ప్రార్థన చేశాను ఎందుకంటే నా పిల్లలు పాడైపోతారని కానీ ఈ తండ్రి ఏం చేశాడు పరిశుద్ధులైతున్న కుమారుని సహవాసానికి పాపాత్ములందరిని పిలిచాడు రెండు రెండు రండి నా కుమారుతో సహవాసం చేయండి పరిస్థితి ఏంటంటే ఆ కుమారుడు పాడైపోడు మనం బాగుపడతాం హల్లెలూయా నా బాధ ఏంటి నా కొడుకు పాడైపోతాడు బాధ నాకు ఎదురు నా కొడుకు బలహీనుడు కానీ తండ్రి పంపించిన కొడుకు బలహీనుడు కాదు బలవంతుడైన కాబట్టి తన కుమారుడు ద్వారా అందరూ బాగుపడాలి తప్ప తన కుమారుడు పాడేయకూడదు అని నాకు తెలుసు అందుకోసం తన కుమారుని సహవాసముకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు మన సహవాసం అయితే చూడండి 1వ యోహాను పత్రిక 1:3 1వ యోహాను పత్రిక 1:3 మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది పదును చేసే చెలికాంతితో మనకు సహవాసం ఉందండి హల్లెలూయా హోప్ నిరీక్షణ ఏంటంటే ఈ రోజు నేను పదునుగా లేకపోయినా రేపైనా పదును పెట్టబడతానన్న నమ్మకం మాత్రం నాకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ పదును చేసే చెలికాంతితో నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను ఆయన ఇన్వైట్ చేశాను ప్రస్తుతానికి ముద్దుగా ఉన్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాసెస్ లో ఉన్నాను 2వ స్టెప్ లో ఉన్నానంటే 3వ స్టెప్ కి నేను రెడీగా ఉన్నాను హల్లెలూయా ఇంకా పదును చేయబడలేదా కంగారు పడద్దు ఇంకా మీరు షార్ప్ గా లేదా కంగారు పడద్దు మీ ఆత్మల తీవ్రత లేదా కంగారు పడద్దు ఆ తీవ్రత ఆ పదును ఇచ్చే చెలికాడు మీ దగ్గర ఉంటే మీరు ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజు రేపు ఆయన లైన్ లో లిస్ట్ లో పెట్టుకుంటాడు మిమ్మల్ని హిట్ లిస్ట్ లోనే పెట్టుంటాడు ఆయన ఆ నెక్స్ట్ ఎవరో అప్పుడు చూస్తాడు మిమ్మల్ని ఏదో ఒక క్షణాన పదును చేసే టేబుల్ మీద పడుకోబెడతాడు దానికి రెడీగా ఉంటాను పరిస్థితి ఏంటంటే అసలు ఆయన దొరికి దొరకగానే మనం పదులు పెట్టాడు అనుకోండి మనం పారిపోతాం చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఎప్పుడైనా జ్వరం ఏదైనా వస్తే చిన్నపిల్లలు డాక్టర్ తీసుకెళ్తారు కదా మీరు పీడియాట్రిషియన్ అంటారు చిన్నపిల్లలు డాక్టర్ గారు తీసుకెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ గారు ఏడు మీ అబ్బాయి ఏమొచ్చింది ఏమైంది జ్వరం వచ్చిందా మనం ఆపరేషన్ చేస్తాను అనుకుంటే మళ్ళీ వస్తాం మీ బాబు క్యారెస్లర్ అయితే జీవితం లేకపోయినా గుబ్బాకి ఆ ఒక్కసారిగా నమ్మకం పోయింది ఆ డాక్టర్ మీద మళ్ళీ ఆ డాక్టర్ పేరైతే ఇక్కడే కేకలేస్తుంది నా డాక్టర్ బాగుపడుకుంట కాబట్టి ఆ డాక్టర్ ఎలాంటి వాడు ఉండాలి హలో బాబు బాగున్నావా ఏ పేరు నీ పేరు ఎన్నో క్లాస్ చదువుతున్నావు
రెండో క్లాసా? అరే నేను ఇంకా ఒకటో క్లాస్ చదువుతున్నాను, నాకంటే నువ్వు ఎక్కువ చదువుతున్నావు, నీకు ఏమి ఇష్టం? ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలా? బర్రె మన ట్రయల్ ఆగి చాక్లెట్ తీసిస్తానమాట. చాక్లెట్ తీసిచ్చిన తర్వాత ఓపెన్ చేసి నీ పేరేంటి, నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? ఈలోపు డాక్టర్ గారు డాక్టర్ అని వచ్చాడు. అంకుల్ మీ మెడలో ఉంది ఏడెక్కలేని ఇదే బాబు స్టెతస్కోప్ బాబు చూడు సౌండ్ ఏర్పడుతుంది నా గుండెకే చెప్పడం ఏర్పడుతుంది స్టెతస్కోప్ పెట్టి ఆయన గుండెకే చూపిస్తుంటాడు అన్నమాట. డాక్టర్ గారు ఇప్పుడు ఏమైపోతుంది సండి అంకుల్ అయిపోయాడు. అంకుల్ నాకు ఇస్తారు మా ఇంట్లో సరే ఇస్తాను మా పాత్ర తీసి ఇస్తాను. ఇప్పుడు డాక్టర్ గారి చేతిలోకి వచ్చేసరికి డాక్టర్ గారు అంకుల్ అయిపోయాడు. అప్పుడు డాక్టర్ గారు మెల్లిగా బాబు చిన్న ఇంజక్షన్ ఉన్నా చిన్నది చీమ కుట్టినట్టు కూడా ఉండదు అంటే ఇచ్చుకున్నా క్లాన్ చేస్తాను. ఎందుకంటే డాక్టర్ గారు అంకుల్ అయిపోయాడు, డాక్టర్ గారు నమ్మకం వచ్చేసింది, డాక్టర్ గారు ఏం చేసినా పర్లేదు అంటున్నాడు. చిన్న ఇంజక్షన్ ఇలా డాక్టర్ మరి నీ బట్టలు చాలా బాగున్నాయి మరి నాకు ఒకసారి ఇస్తావా? ఏదంకులు మీ పెద్ద కదా సరిపో మేమి మనం క్యాన్సర్ ఆగించుకున్నమాట మీకు సరిపో అంకులు అని చెప్తారు. అలా చెప్పి చెప్పి ఇంజక్షన్ అయిపోయింది, ఇంజక్షన్ ఇచ్చేసారు అంకులు అసలు ఇచ్చినట్లే లేదు అంకులు. మళ్ళీ అసలు బాగుంటారు మళ్ళీ రావాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి నాకు కావాలి మళ్ళీ మళ్ళీ రావద్దా దగ్గరికి. నేనే మీ ఇంటికి ఒకసారి భద్రేకి పిలుస్తావా, భద్రేకి మంచి చాక్లెట్ తెస్తాను. ఎంత మంచి డాక్టర్ అండి ఈ ఏసై కూడా అంటాడు హల్లెలూయా. నిన్ను పదును చేసే సమయం చాలా కఠినమైంది, అది చాలా కర్కశంగా కూడా ఉంటుంది. పదును చేసే సమయం ఆపరేషన్ టేబుల్, అది నిన్ను కసకస కోసేయాలి, నిన్ను ఈరోజు కొన్ని ముక్కలు తీసేయాలి, అది చాలా బాధతో కూడిన ప్రక్రియ. కాబట్టి నిన్ను పదును చేసే టేబుల్ మీద పడుకోబెట్టే ముందు ఆయన నీతో సహవాసం చేస్తాడు, అది పరమ గీతాల సహవాసం. హల్లెలూయా. నా ప్రియుడు నావాడు నేను అతని దాను, ద్రాక్ష పళ్ళ ఆడలతో ఆయన నన్ను బలపరుస్తాడు, విందుశాలకు నన్ను తోడుకుని పోతాడు, నా మీద ప్రేమను ధ్వజంగా ఎత్తుతాడు. అప్పప్ప ఎంత మంచి మాట్లాడి పదును చేయబడే సమయంలో అండి, పదును చేయడానికి ముందు ఆయనతో సహవాసం చేసే సమయం అండి పరమ గీతాల సమయం. అది ఓ పాడుకుంటా ఉంటాం ఆ టైంలో దేవుడి బోర్డు చాకలెట్ ఇస్తాడు, అంటే అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ ఉంటాడు. తెల్లవారు ప్రార్థన చేస్తే సాయంత్రం జవాబు రెడీ, నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇంకా నువ్వు బదులు చేయబడలేదు, కొత్తగా వచ్చే ప్రభువులోకి కొత్తగా సహవాసం చేస్తున్నావు ఆయనతో. కాబట్టి ప్రతి వారం ఒక సాక్షి చెప్తూ ఉంటాయి ఇక్కడ. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఎప్పటి నుంచో మేము ప్రభులో ఉన్నాం, మా హాయ్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు అనుకుంటారు. పరిస్థితి ఏంటంటే ముందుంది ముస్లిం పండుగ అన్నట్టు ఆపరేషన్ టేబుల్ మీదగా ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అద్భుతాల మీద అద్భుతాలు, చాక్లెట్ల మీద చాక్లెట్లు, రకరకాల గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇచ్చేస్తా ఉంటాడు. నీకు తెలీదు తర్వాత ఉంది ఇవన్నీ కట్ చేసే టైం అవుతుందన్నమాట. కొంతకాలం తర్వాత అద్భుతాలు ఆగిపోతాయి, అది ఇప్పుడు తెలీదు. ఇప్పుడు రోజు మాత్రం ఉదయం ప్రార్థన చేస్తే మధ్యాహ్నం జవాబు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రం జవాబు, సాయంత్రం ప్రార్థన చేస్తే మరుసటి రోజుకి జవాబు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు జరిగిపోతా ఉంటాయి, ప్రతి వాగ్దానం అద్భుతంగా నెరవేరిపోతా ఉంటది. నేను అనుకుంటానే నా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత అద్భుతమైన దేవుడు, కరెక్టే నిజమే. అయితే ఒక సమయం ఉంది అద్భుతాల స్విచ్చెస్ అన్ని కూడా ఆఫ్ చేస్తాడు, అది ఎప్పుడు తెలుసండి మూడో స్టెప్ లో. పదును చేయబడే సమయం ఒక ఉంది ముందు ఆ స్టెప్ లో ఈ వాగ్దానాలన్నీ ఆఫ్ చేస్తాడు. వాగ్దానాలకి ఆన్లో ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. వాగ్దానాలు ఆన్ లో కొన్నిసార్లు వస్తాడు, కొన్నిసార్లు వాటిని ఆఫ్ లో పెడతాడు. వాగ్దానాలను ఆఫ్ లో పెట్టేటప్పుడు అవి పనిచేయవు, మళ్ళీ తగిన సమయంలో ఆ వాగ్దానాలను ఆయనే ఆన్ చేస్తాడు. తెలుసండి దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఉన్నాయి ఇక్కడ ఉంది, ఆన్ చేస్తే పలుకుతుంది, ఆఫ్ చేస్తే పలగట్లేదు. ఇప్పుడు ఆఫ్ పొజిషన్ లో ఉంది, ఆన్ అయింది. అలాగే వాగ్దానాలు కూడా ఆన్ అవుతాయి, కొన్నిసార్లు కొన్ని ఆఫ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్త, వాగ్దానాలు లేకపోలేదు, దేవుడు లేకపోలేదు, వాక్యాలలో జీవం లేకపోలేదు, కానీ సమయం బట్టి ఆయన చేస్తూ ఉంటాడు. ఓకే పదును చేసే ఆ చిలికాంతో నీవు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుత కార్యాలు, ఎంత ఆశ్చర్య కార్యాలు, ఎన్ని గొప్ప సాక్ష్యాలు జరిగాయి. అయిపోయిందండి, ఇప్పుడు మూడో స్టెప్ లోకి వచ్చేస్తాం. మూడో స్టెప్ ఏంటండి, పదును చేయబడే సమయం. ఇందాక మనం అనుకున్నాం దేవుడు ఏం చేస్తాడు, మెల్లిగా ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేస్తాడు నీకు తెలియకుండా, నీకు తెలియకుండా ఆరోగ్యం స్విచ్ ఆఫ్ చేస్తాడు, నీకు తెలియకుండా లాభాల స్విచ్ ఆఫ్ చేస్తాడు, నీకు తెలియకుండా బంధువుల నుంచి ప్రేమ అందుకునే స్విచ్ ఆఫ్ చేస్తాడు, నీకు తెలియకుండా ఫెయిల్యూర్ సక్సెస్ విజయం అనే స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అద్భుతాలు ఆగిపోతాయి. అయితే కొంతకాలం ఇది ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు
ఇక నీకు ఫుడ్ ఉండదు అంత ముందు చాక్లెట్లు బిస్కెట్లు ఆ బాదం గిన్నెలు అన్ని పెట్టాడు బాగా విందు చాలు తోడుకులో ఫుల్గా విందు పెట్టాడు కానీ ఇప్పుడు ఆపరేషన్ టేబుల్ మీద అంకులు ఒక థమ్స్అప్ తెప్పిస్తారా అంటే తొడతాడు ఆపరేషన్ టేబుల్ మీద థమ్స్అప్ ఉండవు ఆపరేషన్ టేబుల్ మీద పెప్సీలు ఉండవు ఆపరేషన్ టేబుల్ మాజా ఉండాలి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్త ఇస్తాను కానీ ప్రస్తుతం బదులు చేయబడే సమయం ఇది శ్రమల కాలం ఇది అగ్ని వంటి మహాశ్రమలు వచ్చే సమయం చూడండి ఒకటో పేతురు పత్రిక 4:12 ఒకటో పేతురు పత్రిక 4:12 మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు వచ్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి ఆపరేషన్ టేబుల్ మీద అలాగే ఉంటాం మరి ఏం చేస్తాం డాక్టర్ మరి అన్యాయం డాక్టర్ అంకుల్ అంకుల్ అన్యాయం అంకులు మీరంత కత్తితో కోరుస్తారా సంకోలేదు నేను అమ్మ తప్పులు మరి మీరు నన్ను నన్ను అన్యాయంగా పడుకోబెట్టి నన్ను ఇలాగే కోసిస్తారా ఇలా నరికిస్తారా తప్పులు మళ్ళీ నేనే గాయం చేయవాడు నేనే గాయం పట్టువాడు నేనే కుట్టేవాడు నేనే కోసేవాడు నేనే కుట్టేవాడు నేనే బ్యాండేజ్ వేసేవాడు నేనే బాగు చేసేవాడు నేనే ఆపరేషన్ తప్పదు పదులు చేయబడేటప్పుడు కొన్ని ముక్కలు లాగేయక తప్పదు కొంత సార పెట్టేటప్పుడు కొంత మెటీరియల్ కొంత కదండి సార పెట్టేటప్పుడు ఇప్పుడు 100 గ్రాములు కత్తి అనుకోండి కత్తి 100 గ్రాములు ఉంది సార పెట్టిన తర్వాత 10 గ్రాములు 20 గ్రాములు తగ్గుద్ది కదండి ఆ 10 గ్రాములు 20 గ్రాములు మెటీరియల్ నా లాస్ కాకపోతే ఇది ఎలా పొందేస్తుంది చెప్పండి రంపం తెలుసా మీకు రంపం పదం చేసిన ఇంకా ఎక్కువ ఎగిరిపోతుంది మెటీరియల్ ఏదో వి షేప్ లో కట్ చేసుకుంటూ వెళ్ళాలి దేవుడు నిన్ను అలా కట్ చేస్తాను అన్నాడు కక్కులు పెడతాడు చూడండి యెషయా గ్రంథం 41:1 14 చదువుతున్నారు గమనించండి యెషయా 41:14 పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడే ఆయనమా కక్కులు పెట్ట కక్కులు అంటే వి షేప్ డబ్ల్యూ షేప్ లో ముక్కలు లాగే కక్కులు అంటారు అని గొడవలు చూసాక చెప్పానా మీ ఇంట్లో కొన్ని మీ కిచెన్ రూమ్ లో కూడా నైల్స్ అలా ఉంటాయి రంపోలా నైల్స్ ఉంటాయి గట్టిగా కొన్ని విషయాలు కోయడానికి అలాంటి అవసరం స్ట్రైట్ గా ఉన్న కత్తి అలాంటి కొన్ని విషయాలు కోయలేదు పీల్చు పీల్చుతో ఉన్న పదార్థాన్ని మామూలు కత్తి కోయలేదు ఆ రంపో లాంటి కత్తి కావాలి దానికేముంటాయండి కక్కులు ఉంటాయట ఆ దేవుడు ఏమంటాడు కక్కులు పెట్టబడి పదులు గల కొత్తదైన నుదిపిడి మారుగా నిన్ను నియమించుతున్నాను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టు వలయ చేయదు ఇంతకీ ఎవరు రాసండి ఇది ఒక పురుగు ఒకప్పుడు ఎవరండి ఒక సామాన్యమైన పురుగు ఈ రోజు ఎంత ఎదిగింది తెలుసండి పర్వతాన్ని నూర్చే నూర్పిడి మా నూర్చే మారుగా మారిపోయింది హల్లెలూయా ఒకప్పుడు ఈ పురుగు అండి ఆ పర్వతం మీద ఒక చిన్న బండరాయి వెనక దాగుండే ఒక బెడ్డ దొర్లుకుంటూ వస్తే ఈ పురుగు భయపడి పారిపోయేది అయ్యో ఈ బెడ్డ నా మీద దొరికితే నేను నలిగిపోతానేమో అని పురుగు పారిపోయిన పురుగు ఈ రోజు అదే పర్వతాన్ని ఏం చేస్తుంది పిండి చేసేస్తుంది పర్వతాన్ని నూర్చేస్తా ఉంది పురుగు ఇలా తయారవడం కారణం ఏంటంటే సండి కప్పులు పెట్టబడటం శ్రమలతో అగ్ని లాంటి శ్రమల్లో నలిగిపోయిన వాళ్ళండి పర్వతాన్ని నూరుస్తారు కొండల్ని పిండి చేస్తారు హల్లెలూయా అది బ్లెస్సింగ్ పెయిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ వెళ్ళు రాయవెల్లూరు హాస్పిటల్లో బోర్డ్స్ ఉంటాయి అక్కడ రాయవెల్లూరు హాస్పిటల్ తీసుకున్న అందరికి అక్కడ బోర్డు ఉంటుంది ఎవరైనా అంటే ఇప్పుడు చూసుకోవచ్చు చదవండి అక్కడ పెయిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ నొప్పి ధన్యత నొప్పి ఆశీర్వాదం నొప్పి ఒక వరం మీరు నమ్ముతారా ఒప్పుకుంటారా ఒకవేళ నన్ను మీరు గిల్లినప్పుడు నాకు నొప్పి లేకపోతే అది అలారం అది అలారం అన్నమాట ఈ పాటికి నా చేతులు కాళ్ళు ఎప్పుడో పోనండి మనకు ఏ ఒక శరీరంలో కావాలి నొప్పి లేకపోతే కుష్ఠరోగులు కొన్ని పాత్ర నొప్పులు ఉండవు అప్పుడు ఏంటి ఎలా తినేస్తా ఉంటాయి కళ్ళలో ఒక చిన్న వేడి పడినప్పుడు మనకు నొప్పి లేదనుకోండి మన కళ్ళు ఎప్పుడో గుడ్డ అయిపోయింది ఎందుకంటే ఆ నొప్పి ఒక అలానం
నొప్పి ఉండాలి. ఆ నొప్పి వల్ల మనం అది బాధ కలిగిందని తెలుసుకుంటాం. కాబట్టి పదును చేసేటప్పుడు నీకు నొప్పి కలుగుద్ది, బాధ కలుగుద్ది. ఈవెన్ మత్తు ఇచ్చిన తర్వాత కూడా కొంచెం నొప్పి నీకు ఉంటుంది. ఆ అసలు ఏ నొప్పి ఉండకూడదండి, కుదరదు. ఆపరేషన్ అయిన తర్వాత ఇక పూర్తిగా పెయిన్ కిల్లర్స్ నాకు నొప్పే ఉండకూడదంటే కుదరదు, నొప్పి ఉంటుంది అంతే. ఆ నొప్పి లేకపోతే నీకు సంతోషం లేదు. తెలుసండి, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేకపోతే కిరీటం లేదండి. అందుకని జీడిఎం సంస్థలో సంఘాలు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో జీడిఎం సంస్థలు ఉంటాయి. గోదావరి డెల్టా మిషన్ మిషన్ అంట మన బ్యాప్టిస్టే. అక్కడ వాళ్ళ పేరు ఏంటంటే గోదావరి డెల్టా మిషన్, డెల్టా మిషన్, గోదావరి డెల్టా మిషన్. వాళ్ళ పాస్టర్స్ ఉంటారండి, పెద్దలే పాస్టర్ లాగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళకి ఒక ఎంబ్లెమ్ ఉంటుంది అండి, ఒక కిరీటం ఉంటుంది. కిరీటం నుంచి ఒక సిలువ ఉంటుంది. ఆ చుట్టూ ఏం రాస్తారు అండి, వేర్ ద క్రాస్, బేర్ ద క్రాస్, వేర్ ద క్రౌన్. తెలుగులో రాస్తారు, సిలువను భరించు కిరీటాన్ని ధరించు. సిలువని చేయండి భరిస్తే రేపు ఉదయం కిరీటాన్ని ధరిస్తా. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా సాగు ఉంది, నో పెయిన్ నో గెయిన్. అంటే పెయిన్ లేకపోతే గెయిన్ లేదు, కష్టం లేకపోతే ఆ లాభాలు రావాలి. కాబట్టి పెయిన్ కావాలి. నీవు కత్తులు బయటపడితే కానీ కొండలను నూర్చే సాధనంగా మార్చబడలేదు. నువ్వు ఆపరేషన్ టేబుల్ మీద కూర్చుంటే కానీ నువ్వు ఒక గొప్ప సాధనంగా మార్చబడలేదు. కాబట్టి ఈ మూడవ స్థానం మనకు అవసరం ఖచ్చితంగా. అగ్ని వంటి మహాశ్రమలు మనకు అవసరమా కదా? అవసరం. మనకు కావాలి, శ్రమలు కావాలండి. దేని శ్రమల నుంచి బాగుపడాలని మేము ఏసుకొచ్చినాడికి ప్రతి నెల డబ్బు పంపిస్తున్నామండి, ఏసన్న గారికి డబ్బు పంపిస్తున్నామండి. మరి చాలా మంది దైవభక్తుల గారికి దైవభక్తులకి శ్రమ డబ్బులు పంపిస్తారు. ఎందుకు తెలుసు అండి, శ్రమలు రాకుండా ప్రార్థన చేయాలి. కానీ మీరేంటి కొత్తగా చెప్తారు? ఎస్, శ్రమలు రాకుండా ప్రార్థన చేయమని మీరు డబ్బులు పంచిన పంపిన వేస్ట్. వేస్ట్ అంటే ఎందుకు? శ్రమలు లేకపోతే మీకు కిరీటం లేదు. శ్రమకు భయపడేవాడు క్రైస్తవుడు కాడు. అసలు క్రైస్తవుడు అని చెప్పడానికి నీకు అక్కే లేదు. అసలు నీకు శ్రమ లేకపోతే సిలువ మీద ఉన్న యేసు ప్రభు నీకెందుకు? ఆయన అన్నాడు, నా సిలువ మీ మీద ఎత్తుకుని మీరు నన్ను వెంబడించకపోతే మీరు నా పాత్రలు కాదు. ఈ లోయలో నువ్వు నడవాలంతే, ఈ కలవర మార్గంలో నీ అడుగు పడాలంతే కమా. నీవు శ్రమను తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా? ఈ మూడో అనుభవం నీకు లేకపోతే కింద ఆ నాలుగైదు అనుభవం అసలే. నీవు వాడబడే సమయంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కాలి. ఏ మెట్లు అండి? పదును లేని సమయంలో నుండి పదును చేసే చెలికలతో సహవాసం చేయడం, పదును చేయబడటం, దాచబడటం అనే మెట్లు ఎక్కితే గాని వాడబడుట అనే మెట్టు మీద నువ్వు నిలబడలేవు. కాబట్టి పదును చేయబడడానికి నువ్వు ఇష్టపడాలి. ఆపరేషన్ టేబుల్ మీద నువ్వు నిలబడాలి. ఆ కష్టమైన బాగా అనుచుకోవాలి. ఆయన ఏం చేస్తారు? పదులు పెడతారు, కక్కులు పెడతారండి. కక్కులు డబ్ల్యూ షేప్ లో మెటీరియల్ లాగేస్తుంటారు. నీకు అవసరం కొన్ని తలాంతులే తీసేస్తాడు, కొంతమంది బంధువులనే కట్ చేసేస్తాడు, సొంత తల్లిదండ్రులే కట్ చేసేస్తాడు, సొంత అన్నదమ్ములు కట్ దేవుడే కట్ చేస్తాడండి. యోసేపుకు దేవుడు కక్కులు పెట్టలేదండి. యోసేపుకు దేవుడు కక్కులు పెట్టబడడం ప్రారంభించిన తర్వాత ఏమి చేసండి? తల్లిదండ్రులను తీసేశాడు దగ్గర నుండి, అన్నదమ్ములు అన్నదమ్ములు పది మంది అన్నదమ్ముల్ని తీసేశాడు. ఎంతో చక్కగా చూసుకుంటున్న పొతీఫర్ యజమాన్ని కూడా తీసేశాడు. ఒక్కొక్కరు తీసుకుంటూ వచ్చాడు, కక్కులు పెట్టేశాడు దేవుడు. యోసేపు జీవితంలో ఎన్ని కక్కులు పెట్టాడు? ఐగుప్తు అనే పర్వతాన్ని ఆయన ఓర్ చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు అనే కొండను తీరి చేసేసి తన జనాన్ని ఆయన పంచేశాడు అంతే. ఇస్రాయేల్ని తన సొంత కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయాడు అంతే. హల్లెలూయా. యోసేపు గారి ఎన్ని కక్కులు పెట్టబడకపోతే యోసేపు ఐగుప్తుకి చక్రవర్తి అవుతాడండి, ఐగుప్తుకి రాజు అవుతాడండి. ఇక్కడ ఎంతమంది యోసేపు ఉన్నారు? ఇక్కడ ఎంతమంది కాబోయే ఈ లోకంలో కాబోయే రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు? వాళ్ళందరూ ఈ ఆపరేషన్ టేబుల్ మీద రావాల్సిందే, ఈ అటువంటి శ్రమను అనుభవించాల్సిందే, నిందలు పడాల్సిందే, నలిగిపోవాల్సిందే, కన్నీరు కారాల్సిందే. దేవుడు నన్ను ఈ ఆపరేషన్ టేబుల్ మీద పెట్టినప్పుడు మూడు నెలలు ఏడ్చాను నేను. మీకు తెలుసా, మూడు నెలలు నాన్ స్టాప్ గా ఏడ్చాను.
ప్రారంభించిన తర్వాత నా దగ్గర డబ్బులు లేకుండా అయిపోయాయి. మూడు నెలలు కేవలం సారన్నం మేము తిన్నాం, నేను నా భార్య నా కొడుకు నా చిన్న కొడుకు నా చిన్న కూతురు. మూడు నెలలు లిటరల్ గా సారన్నం తిన్నాం. అప్పుడా అనుకున్నప్పుడే మా దగ్గర డబ్బులు లేకండి. మా భార్య అనేది ఏమిటి, ఒక అప్పడాలు ప్యాక్ తీస్తే నలుగురు నాలుగు అప్పడాలు వేసి అప్పడాలు నిప్పుల మీద కాలుస్తావా నూనెలో వేపుతావా, నూనెలో వేపండి నిప్పుల మీద కాలుస్తా. ఎందుకంటే నూనె కేవలం చారు తాలింపు పెట్టుకోవడానికి మాత్రమే. అంత కఠినమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. మూడు నెలలు ఆఖరికి విసిగిపోయి ఏం చేసిన తెలుసు, ఒకరోజు వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ ఫుల్గా ఓపెన్ చేసేసి, ఇంకా చేయలేదు ప్లాన్ చేశాను, వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ అంతా ఓపెన్ చేసేసి ఫుల్గా గ్యాస్ ఆ వంటింట్లో నిండుకున్న సమయంలో నా భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయి స్పార్క్ చేద్దాం అనుకున్నాను గాలిలో. అప్పుడేమవుతుంది, మొత్తం కలిపి చచ్చిపోతాం, నలుగురం చచ్చిపోదాం అనుకున్నాను తెలుసండి. అప్పుడు నేను దైవ సేవకుడిగా ఉన్నాను, ఎప్పుడో కాదు 1999 సరిగ్గా ఒక 8 సంవత్సరాల క్రితం నేను కత్తులు పెట్టబడే ఆపరేషన్ థియేటర్ మీద మూడు నెలల పాటు ఉన్నాను. భయంకరమైన పేదరికం అనుభవించాను. ఆఖరికి ఆ స్థలం నుంచి నా ఇంటి పారిపోవడానికి ఏం చేసి వచ్చేసండి, అన్న కొన్ని బాకీ అయిపోయి కిరణశుక్లో బాకీ అయిపోయింది, వేరే వాళ్ళు బాకీ మేము తీర్చాల్సి వచ్చింది. నా పెళ్లి ముంగరంతో సహా మేము అమ్మేశాం, నా భార్య చెవుల్లో అంతా అమ్మేశాం. పెళ్లి ఉంగరం అప్పుడు అమ్మేశాను, ఇప్పుడు వరకు మళ్ళీ నేను పెట్టుకోలే. నా భార్యతో చెప్పాను, మసీ తనకి ఎంతో ఇష్టం, ఏమిటి ఒక ఉంగరం చేయిస్తాను మా అమ్మగారు ఇస్తారట పెట్టుకోవడం, దయచేసి ఒకటి ఏంటంటే ఇది నాకు జ్ఞాపకం ఉండాలి, నేను భక్తులు పెట్టబడిన విషయం నాకు జ్ఞాపకం ఉండడానికి నా చేయి ఖాళీగా కనపడాలి. ఏంటి మీకు పెళ్లి ఉంగరం లేదంటే నేను భక్తులు పెట్టబడ్డ సమయంలో దీన్ని అమ్మేశానని చెప్పుకోవాలి. ఎన్నోసారి ఆ పెళ్లి కొడుకు పోతే మనసు పాటు చేసుకున్న దొరికే దొరికి నేను ఎంతో బాధపడ్డాను. ఒకసారి ట్రైన్ లో పెడుతూ ఏదో తుడుచుకుంటా ఉంటే పెళ్ళి ఎగిరిపోయింది, ఆ భూమి అంత తెల్లారి వెతికి పట్టుకున్నాను ఆ ఉంగరాన్ని నేను. ఎందుకంటే ఐ లవ్ ఇట్, నా ఆ వివాహ బంధానికి అది గుర్తు. అయితే ఎప్పుడైతే నేను కత్తులు పెట్టబడి ఆ పెళ్లి ఉంగరాన్ని కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందో అప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభు మళ్ళీ ఎప్పుడు నేను దీన్ని ధరించాను, ఎందుకంటే నా శ్రమ నాకు ఎక్కువ జ్ఞాపకం ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఈరోజు కడుపునిండా తిండి ఉంది, 100 మందికి నేను పడవ పెట్టగలను బిర్యానీ పెట్టగలను, కానీ ఆ మూడు నెలలు కేవలం సారంతో ఎలా ఎడ్జస్ట్ అయ్యామో అది ఎప్పుడు మర్చిపోరండి. ఆ సమయంలో నా పాపకి నాకు చిన్న కుమార్తెకు ఆయాసం, ఒక 25 రూపాయలు పెట్టి ఒక దాన్ని ఏమంటారండి ఆ సిరప్ కొనుక్కోలేకపోయానండి, సిరప్ కొనుక్కోలేకపోయాను. బాధపడేది ప్రార్థన చేసేవాడిని పరిస్థితి దేవుడు బాగు చేసేవాడు కాదు. ఆ మూడు నెలలు మేము అందరం ఆపరేషన్ తీర్చుకున్నాం, అంటే పిల్లలు బాధపడుతుంటే మనం ఆపరేషన్ తీర్పు మీద ఉన్నట్టే కదా, మనం హ్యాపీగా ఉన్నప్పటికీ వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే మనకి చెడిపోయినంత సమానం ఇంకా ఎక్కువ. ఎంత బాధ మూడు నెలలో నా పరిసరాల గురించి నేనే చావాలి, ఆ శ్రమలకు కారకులైన వాళ్ళని చంపేయాలనిపించిన. చూడండి ఇంత వాక్యం తెలిసిన నేను రెండు విషయాల కింద ఊరిపోయాను, చావాలి లేకపోతే చంపేయాలి. దేవుడు అన్నాడు నువ్వు చంపొద్దు చావద్దు, నీకోసం నేను చంపబడ్డాను, నేను చనిపోయాను కాబట్టి నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలి అన్నాడు. హల్లెలూయా. మూడు నెలల్లో అయితే ఒకటండి, ఎవరికి ఎప్పుడు నా అవసరం చెప్పలే. మా ఇంట్లో తిండి లేదని అంటే బస్తాతో బియ్యం పంపడానికి మా అత్తగారు రెడీ కూడా, ఎందుకంటే 40 ఎకరాలు వ్యవసాయం చేస్తారు మా అత్తగారు, 40 ఎకరాలు పంట పండిస్తున్నారు, ఒక బస్తా బియ్యం నా కోసం పంపించడానికి ఇబ్బంది ఏం కాదు. కానీ మా అత్తగారు నా వారికి చెప్పాను, దయచేసి ఎట్టి బస్ లో మీ అమ్మగారికి విషయం చెప్పొద్దు, దేవుని హస్తం ఎలా ఉందో చూద్దాం, శ్రమలు అనుభవిద్దాం. దేవుడు శ్రమలు పాలు చేసినప్పుడు మనం శ్రమల్లో ఉండడం దేవునికి ఇష్టం, దేవుడు సంతోషపడతా ఉన్నా. నా భార్య నా మాట వింది, వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా ఉత్తరం రాస్తే ఎలా ఉన్నా, అప్పుడు ఫోన్ లేవు మాకు, అమ్మ ఎలా ఉన్నట్టు మేము క్షేమంగా ఉన్నాం దేవుని కృపవల్లని రాశారు. ఎస్ క్షేమమైన అది ప్రభులో క్షేమమే, అది ఆపరేషన్ టేబుల్ మనకు మంచిది. అగ్ని వంటి మహాశ్రమంలో నలిగిపోయానండి, నలిగిపోయాను. మూడు నెలల తర్వాత దేవుడు నా శ్రమనంతటిని తీసేశాడు, ఆపరేషన్ టేబుల్ మీద దింపాడు నాకు. హల్లెలూయా. ఆపరేషన్ టేబుల్ మీద వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది కాబట్టి పగడతానికి దొరుకుతుంది, ఏం తీసుకున్నా తీసుకోవాలి. దేవుడు 1 సంవత్సరం పాటు నన్ను వాడుకోలే, శ్రమలు అయిపోయిన తర్వాత వాడబడాలి కదా,
నేను అనుకున్నా సెవెన్ అయిపోయింది కదా ఇప్పుడు మాట్లాడుతుంటే ఎవరు నన్ను తీసుకురలేదు. వన్ ఇయర్ నేను నా ఇంట్లో కూర్చున్నాను, ఎవరో ఏదో చచ్చికెళ్ళేవాడిని కూర్చొని వచ్చేసేవాడిని సండి, నన్ను ఎవరు పిలవలేదు. ఇప్పుడు దేవసంలో ఎలా వాడబడుతున్నానో అప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను, కానీ దేవుడు నన్ను దాచేశాడు. ఆ దాచబడిన సమయం కోసం మాట్లాడుకుందామండి. ఇప్పుడు యెషయా గ్రంథం 49:2, యెషయా గ్రంథం నా నోరు వాడికల ఖడ్గముగా చేసి ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులు మూసి పెట్టి ఉన్నాడు. అది ఫోకస్ చెప్పండి. నెంబర్ వన్ ఏం చెప్పండి? పదును లేని సమయం. నెంబర్ టూ అండి, పదును చేసే చెలికాలతో సహవాసం చేసే సమయం. నెంబర్ త్రీ అండి, పదును చేయబడే సమయం. ఇప్పుడు నెంబర్ ఫోర్ ఏంటండి? దాచబడే సమయం. ఆయన ఎంత చక్కగా ఉంచాడు, నా నోరు వాడిగల కక్కముగా ఆయన చేసి ఉన్నాడు, చేసే చేశాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దాస్తాడట. కొంతకాలం నీకు దాచబడే సమయం ఉంటుంది బతులో, అప్పుడప్పుడు దేవుడు నేను దాస్తా ఉంటాడు, బయట పోదండి ఆయన హత్తుకుంటాడు. మళ్ళీ ఇది పరమగీత సమయం. రెండో స్టెప్ పరమగీతాలు, అలాగే నాలుగో స్టెప్ కూడా పరమగీతాలు. ఆయన నిన్ను దాస్తాడు. ఒక బాణం ఎక్కడ పెట్టుకుంటాడండి? ఒక వేటగాడు ఉన్నాడు, బాణం ఎక్కడ పెట్టుకున్నాడు? తన అంబుల పొదలో, అంటే తన భుజం ఎక్కించుకున్నాడు అంటారు. తన భుజాలు ఎక్కించుకుంటాడు, ఆయన నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. అంటే నువ్వు ఆ హత్తుకుని ఉన్నావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ ఎక్కడ పెట్టుకుంటాడని చెయ్యి చాపగానే దొరికేటట్టుగా పెట్టుకుంటాడు. నేను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా అంటున్నాను, రైట్ హ్యాండ్ అయితే ఇలా అంటారు, చేయి చాపకి దొరకాలి, అంత దగ్గరగా పెట్టుకుంటాడు. అలాగే నిన్ను మెరుగుపడిన అంబులా చేసి తన అంబుల పొదలో పెట్టుకున్నాడని ఏ క్షణమైన అవసరం వస్తే సమర్థ తీయాలి. నిన్ను అంబుల పొదలో కూర్చొని ప్రభా నన్ను వాడవా, ప్రభా నన్ను వాడవా, ఇంత మంచి సింగింగ్ ఇచ్చి టాలెంట్ ఇచ్చావు ఎవరు నన్ను పిలవట్లేదు ప్రభా, ఇంత మంచి ప్రసంగం చేసే టాలెంట్ ఇచ్చావు ఎవరు నన్ను వాడుకోవట్లేదు ప్రభా, పాఠం చేసే టాలెంట్ ఇచ్చావు ప్రభా, నన్ను ఎవరు పిలవట్లేదు ప్రభా, నన్ను స్వస్థ వరం కూడా నాకు ఇచ్చావు ఎవరు నన్ను ప్రార్థన చేయించుకోవట్లేదు ప్రభా, నన్ను వాడవా ప్రభా అంటే అందాక నోరు మూసుకో ఉంటాడు. కొంతకాలం దాచిపెట్టు, నువ్వు నా దగ్గర ఉండాలి, నా నీతో నేను సహవాసం చేయాలి, నువ్వు నా భుజమైనే ఉండరు, నేను అవసరం వస్తే నేను అందుకొని వాడుకుంటాను, అంతవరకు ఇక్కడే ఉండమంటాడు. హల్లెలూయా. ఎస్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మంది అద్భుతమైన వరాలతో నింపబడ్డారు. పరిస్థితి అంటే దేవుడు మిమ్మల్ని దాచిపెట్టి ఉన్నాడు, తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు, అవసరం వచ్చే సమయంలోనే నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే పరిస్థితి ఏంటంటే, దేవుడు దాచిపెట్టిన సమయం ఉంది కానీ ఆయన వాడుకోవడానికి మొదలుపెట్టినప్పుడు నువ్వు దాచుకోకూడదు. నిన్ను నీవు దాచుకోకూడదు, దేవుడు దాచించినప్పుడు దాచుండు, దేవుడు వాడుకునేటప్పుడు నువ్వు వాడబడాలి. అయితే నువ్వు దాగుంటే లాభమేంటి? నువ్వు దాచుకోకూడదు. చూడండి, గిద్యోను దాగున్నాడట. న్యాయాలు పొద్దులు 6:12, న్యాయాలు పొద్దులు 6, ఎవరికి? గిద్యోనికి. యెహోవా దూత అతనికి అంటే గిద్యోను కనబడి గిద్యోను ఏమంటాడు? చిత్తము నా ఏలిన వాడా, యెహోవా మాకు తోడైడు కదా, ఇదంతయు మాకేలా సంభవించెను. ఈ శత్రువు ఎందుకు మమ్మల్ని పడదోచుకుంటున్నారు? ఈ కష్టాలు ఎందుకు మాకు కలుగుతున్నాయి? దేవుడు మాకు తోడై ఉంటే అంటాడు ఆయన. అయితే దేవుడు ప్రస్తావిత మూసిపెట్టున్నాడు, టైం వచ్చింది అంటాడనమాట. దేవుడు దాచిపెట్టిన సమయంలో నువ్వు దాచి ఉండడం మంచిదే కానీ, దాచబడి ఉండడం మంచిదే కానీ, దేవుడు నిన్ను బయటికి రమ్మని సమయంలో నువ్వు దాగా ఉండకూడదు. గిద్యోను అంటండి, ఆ గోధుమల కళ్ళ చాటు దాగున్నాడు. చూడండి ఒకసారి ఆ పైన న్యాయాధిపతిలోనే 6:12 ముందు ఉందండి. చూడండి ఆ 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తక వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుని గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్టు గాముగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా, ఏముంది, గాముగ చాటు దాగున్నాడు.
గిద్యోను దాగున్నాడు. ఆయన దేవుడు అన్నాడు, ఆయన గిద్యోను ఇది దాక్కునే సమయం కాదు, ఇది బాధపడే సమయం. హల్లెలూయా. దాచినంత కాలం నేను దాచుతా, నేను నిన్ను వాడుకునే సమయంలో నువ్వు దాగి ఉండాలని మాత్రం ప్రయత్నం చేయను. దేవుడు ఇక్కడ పాస్టర్ ఎవరు పేరు పెట్టాము ప్రార్థన చేయాలంటే వచ్చి ప్రార్థన చేయాలంటే పాస్టర్ నాకు ప్రార్థన రాదండి, నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అది కొడతాను అలా చేయి. దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి తీరాల్సిందే, మిమ్మల్ని వాక్యం చదవమంటే వాక్యం చదివి తీరాల్సిందే, పాస్టర్ ఒక బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేసి తీరాల్సిందే. ఎందుకంటే అది వాడుకునే సమయం. దేవుడు వాడుకునే సమయంలో నువ్వు దాగుండాలంటే కుదరదు, సాక్ష్యం చెప్పంటే సాక్ష్యం చెప్పి తీరాల్సిందే. నువ్వు బయటికి రావాలి. నీలో ఏ తలాంతులతో దేవుడు తన సేవకులను బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచకుండా దేవుడు ప్రేరేపించకుండా మీ పాస్టర్ గారు మీ వేపించి మేలు పెట్టి లేమని చెప్పలేదా? దేవుడు ప్రేరణతోనే, దేవుడు ఇచ్చిన ఆ ప్రేరణతోనే ఆ కృపతోనే ఒకవైపు చేయబెట్టి, లేకపోతే ఒకవైపు చూసి పలానా సహోదరుడు ఇప్పుడు ప్రార్థన చేయాలి, పలానా సహోదరు ఇప్పుడు ప్రార్థన చేయాలని దేవుని ప్రేరణతో దేవుని ఆజ్ఞ ప్రకారం అని చెప్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? దానికి లోపడాలి. మీరు వచ్చి పాటలు పాడంటే పాటలు నాకు రాదండి, వచ్చినా చేస్తాడు. మీకు రాకుండా ఆయనని పిలుస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే మీరు ట్రాన్స్లేట్ చేయండి అంటే చేసి మీరు నిలబడండి, అంతే దేవుడు సహాయం చేస్తాడు. వారు ఎవరో ఇంగ్లీష్ పేరు వచ్చారండి పాస్టర్ అనుకుంటారు, ఎవరో పిలుస్తారు బ్రదర్ మీరు ఈరోజు మన ట్రాన్స్లేట్ చేయాలి ఇంగ్లీష్ తెలుగులో తలుచుమా చేయాలంటే పాస్టర్ ఇంకొక మంచి ట్రాన్స్లేషన్ ఉంటుంది తెమ్మంటారా? తెమ్మంటే నేనే తెచ్చుకుంటాను, కానీ దేవుడు నన్ను ప్రేరేపించాడు మీతో చేరమని నేను చెప్తున్నాను. యూ స్టాండ్ అండ్ స్టాప్ ఫాసినేటింగ్ నువ్వు చేయండి, ఎస్ నిలబడింది అంతే. దేవుడు మీ నోటితో మాట్లాడిస్తాడు, హల్లెలూయా. ఆశ్చర్యకరంగా ఇస్తారు తెలుసండి. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరు లోబడి దాచబడిన సమయం నుంచి బయటకు వచ్చి ఒకటి దేవుడు వాడుకుంటానంటే వాడబడ్డానికి ఇష్టపడతారో అప్పుడు అద్భుతమైన తలాంతులు మీ మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా. మీకే ఆశ్చర్యం, నేనైనా ట్రాన్స్లేట్ చేసేసాను, నేనైనా పాడేశాను, నేనైనా ప్రార్థన చేసేసాను, ఆశ్చర్యపోతారు మీరు. ఇది దాక్కునే సమయం కాదు, వాడబడే సమయం. దేవుడు చెప్తాడు, ఇంతవరకు నువ్వు దాగున్నావు, నేను నిన్ను దాచాను, కానీ ఇప్పుడు నేను నిన్ను బయటకు తీస్తున్నాను. అక్కడ చూడండి వాడబడే సమయం ఎలా ఉంటుందో. ఐదో స్టెప్లోకి వచ్చేస్తాం మనం. 49వ అధ్యాయం 49:3 చూడండి. ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమ పరచుకొనుదనని ఆయన నాతో చెప్పిన ఇది వాడబడే సమయం. ఆయన నిన్ను వాడుకునే సమయం ఏం చెప్తారు తెలుసా? నీలో నన్ను మహిమపరచుకుంటా. హల్లెలూయా. ఎస్ ఆమేన్. తప్పకుండా నిన్ను పదును చేయడానికి నీతో సహవాసం చేసిన దేవుడు అప్పుడే ఒక లిస్ట్ రాసుకున్నాడు, నిన్ను ఎప్పుడు వాడుకోవాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఏ ఊరికి పంపించాలో, ఏ స్థాయిలో నిన్ను వాడుకోవాలో, ఎంతమంది ఆత్మల కోసం నిన్ను నిలబెట్టాలో ఆయన ప్రోగ్రామ్ అంతా రాసుకున్నాడు. నిన్ను ఆపరేషన్ థియేటర్ మీద పెట్టి నేను కంకులు కొట్టినప్పుడు కూడా నీ ప్రోగ్రామ్ ఆయనకు తెలుసు. నువ్వు ఏ ఏ ఊళ్ళకి వెళ్ళాలి, ఏ ఏ సంఘాల్లో నిలబడాలి. దేవుడు 99వ సంవత్సరంలో నన్ను ఆపరేషన్ థియేటర్ మీద పెట్టి 3 నెలలు అగ్ని వంటి మహాశ్రమను నన్ను సమర్పణ చేసినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమతో నన్ను కాచేసినప్పుడు కూడా ఆయన లిస్ట్లో ఈ రోజు ఉన్నా తెలుసండి. 2008 సంవత్సరం ఆగస్టు 2 తారీఖు 1, 2, 3 తారీఖులు ఆయన ప్రోగ్రామ్ ఉన్నాయి. 99లో ఈ 2008 ప్రోగ్రామ్ ఆయన తెలుసు, నాకు తెలియదు. నేను ఆ 3 నెలలు అడుగుతున్నాను, నా బతికి ఎంత అన్యాయం అయిపోయిందండి, ఇంత బతుకు బతికి ఇద్దరు కాల్సి వచ్చినట్టు, నేనేంటి ఈ ఊళ్ళో శ్రమల పాలైపోతున్నాను, ఏంటి తిండి లేకుండా, మా పిల్లలకు మందులు లేకుండా, ఆ ఇంటి మా పిల్లలు స్కూల్కి పంపించకుండా, ఏమిటి నా పరిస్థితి, ఏంటి ఆత్మహత్య తప్పలేదు. నేను దయచేసుకోండి, ఎంతో మందిని ఆత్మహత్య చేసుకోకుండా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు తిరిగి బతికించుకోండి, ఈరోజు నేను చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి, నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నానండి, ఇంత పిచ్చోడి అయిపోయినా అని బాధపడే రోజున దేవునికి తెలుసు. ఈ రోజు నేను ఇక్కడికి అదే మాట మీద పంచుకుంటాను, ఆయన తెలుసు. ఈ రోజు ఎంతమంది అటువంటి మహాశ్రమంలో ఉన్నారో దేవుడు తెలుసు. మీరు వాడబడే సమయం ఉంటుంది. మీరు వాడబడినప్పుడు అప్పుడు ఆ రోజు అది బహుశా 2010 కావచ్చు, 2012 కావచ్చు, 2020 కావచ్చు, అది ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు, 1 నుండి 31 తారీఖు ఏదో ఒక తారీఖు కావచ్చు. అప్పుడు మీరు చెప్తారు, దేవుడు ఒకప్పుడు నన్ను పదులు చేసేటప్పుడు, కక్కులు పెట్టేటప్పుడు, అటువంటి మహాశ్రమ సంభవించినప్పుడు నేను మోసుకోలేకపోయాను,
కానీ దేవుని శక్తితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీతో మాట్లాడుతున్నాడు మన దేవుడు, నమ్మదగిన మీరు చెప్తారు. హల్లెలూయా. ఈ రోజు అటువంటి సేవల్లో ఉండేవారు ఎవరు, ఎంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్వతాలను నోచడానికి, కొండలను పిండి చేయడానికి దేవుని చేత పదును చేయబడుతున్నారు. దేవుడు కొంతకాలం మిమ్మల్ని దాచి పెడతాడు, తర్వాత ఏం చేస్తాడు వాడుకుంటాడు. ఇస్రాయేలు, నీవు నా సేవకుడివి, నీవు నా సేవకురాలివి, నీలో నన్ను నేను మహిమపరచుకుంటాను. ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను, దేవుడు ఏం చేస్తాడండి, ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. అయితే ఈ వాడబడే సమయం ఎలా ఉండాలి తెలుసండి, ప్రసంగి 9:10 ముగించుకుందామా. ప్రసంగి గ్రంథం 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పాతాల ముందు పదియైనను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. అంటే ఇక్కడ ఉన్న దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి అన్నారు కదండి, అలాగనే జీవితం ఉండగానే ప్రభు పనులు చేయండి. ప్రభు అన్నాడు కదా, పగలు 12 గంటలు ఉన్నాయి, ఈ 12 గంటలు మనం పని చెయ్యాలి, పని చెయ్యాలి. చీకటి అయితే దేవుడు పని చీకటి కాదు, చీకటిలో పనిచేసిన వాడు సైతాన్ సంబంధం. కాబట్టి మనం వెలుగు పెట్టడం పగలు ఉంటుందిగానే మనం పనులు చేయాలి, ఆగకుండా చేయాలని. స్టెప్ బై స్టెప్, 1 by 1 చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, ఆగడానికి వీల్లే. ఎందుకంటే నీ చేయటకు నీ చేతికి వచ్చిన ప్రభు ఇచ్చిన ఏ పని అయినా, ప్రభు పని ఏదైనా సరే, చిన్న పని కానివ్వండి పెద్ద పని కానివ్వండి, మీరు చేస్తే రాసింది. ఆ పని చేసినప్పుడు ఎవరికి మహిమ అండి, దేవునికి మహిమ. నీ ఎలా చేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి, ఒళ్ళు దాచుకోకుండా చేయాలండి. మనము ఆ పనికి న్యాయం చేయాలి. ఇక్కడ దేవుడు నన్ను వాడుకునేటప్పుడు ఈ 3 రోజుల్లో నన్ను ఎంత మీరు నలగొట్టేసినా నలిగిపోవడానికి ఇష్టపడి వచ్చారు కదండి. రోజుకు 6 మీటింగ్లు మీరు పెడితే, 6 ప్రసంగాలు ప్రాసంగాలు మీరు చేయాలంటే 6 ప్రసంగాలు చేయడానికి నేను సిద్ధపడవచ్చు. అసలు నాకు రెస్ట్ లేకుండా పగలు సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కూడా నన్ను మీరు ఎక్కడ తిప్పేసినా సరే తినడానికి వచ్చాను. అదే సమయంలో మీరు కూర్చోమంటే కూర్చోడానికి వచ్చాను. పాస్టర్ గారు ప్రతి ప్రభు బల సమయంలో ఈ సంఘ కాపరి మాత్రమే ప్రసంగం చేసే అవకాశం అలవాటు ఇక్కడ సంఘంలో ఉంది, మరి మిమ్మల్ని వేరే చర్చికి పంపిస్తాను, నో, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను మీ వాక్యం ఆలకిస్తానని చెప్తున్నా. రిక్వెస్ట్ టీమ్, మీరు ఎక్కడికి నన్ను పంపించొద్దు, లెట్ మీ సిట్ హియర్. ఎందుకంటే వాడబడేటప్పుడు వాడబడతాను, దాచబడేటప్పుడు దాచబడతాను. నేను దాచబడతాను. అద్భుతమైన వ్యవస్థాపకులు ఇక్కడ ఉన్నారు, ఆయన నిలబడితే వినాలని నేను ఆశపడుతున్నాను, మనం అందరం ఆశపడతాం. దైవ సేవకులు ఉన్నారు, వారు ఇప్పుడు దాచబడి ఉన్నారు, దాచబడి ఉండడానికి ఇష్టపడతారు. చూసారు, మన అందరి జీవితంలో వాడబడే సమయాలు ఉన్నాయి, దాచబడే సమయాలు ఉన్నాయి. ఒకటి, వాడబడే సమయంలో మహిమ నీకు కాదు, దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నేను 3 రోజులు వాడబడేటప్పుడు మహిమ ఎవరికి వెళ్ళాలండి, దేవునికి. మీరు ఒకటే చెప్పాలి, ఫలానా శాలయం పాస్టర్ గారు వారు వచ్చి మంచి వాక్యం చెప్పారన్నారా, అయిపోయింది పని. మీరేం చెప్పాలి, దేవుడు మాతో మాట్లాడాడు. మర్చిపోండి ఈ శాలయం పేరు, మర్చిపోండి, దేవుడు మాతో మాట్లాడాడు అంతే. మీరు ఈ పేరన్నీ జ్ఞాపకం ఉంచుకొని డైలీలో రాయాల్సిన అవసరం లేదండి, దేవుడు మీతో మాట్లాడతాడు. నేను ఎవరినండి మాట్లాడడానికి, ఈ నా దగ్గర కానీ పొరపాటున ఈ గాలికి ఎగిరిపోయింది అనుకోండి, ఇక నేను నా పాటలు ఒక్క పాటలే, ఇక మీతో ఏం మాట్లాడలేదు. ఈ అవుట్లైన్ కానీ పొరపాటున మన కార్యశాఖ తీసుకునేది మాటపాటు ఆయన పేరు వస్తుంది, ఎవరుకుంటుండే తర్వాత తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఇక చూస్తాను ప్రియరా గొప్ప మరణం ఉంది, ఇప్పుడు కాదు నేను చెప్తాను, నేను పోయింది కదా కాపురం. నేను ఎంత బలహీనండి, 6 రిఫరెన్సెస్ జ్ఞాపకం ఉంచుకోలేదు, 6 కేవలం 6 రిఫరెన్సెస్ నేను జ్ఞాపకం ఉంచుకోలేనంత బలహీనండి. నేనేమండండి ఇక్కడ మీతో మాట్లాడడానికి, ఇది లేకుండా ప్రసంగం చేయమని చూద్దాం మన పరిస్థితి ఏంటో, నాకు బైబిల్ ఇవ్వకుండా మాట్లాడాలని చెప్పండి. ఇక్కడ వేస్ట్గా నేను పనికి రాని డబ్బాని అయిపోతాను, కాస్త 4 పాటలు నేర్పిస్తానే కానీ ఒక్క వాక్యం నేను చెప్పలేదు. నా చేతిలో ఈ బైబిల్ లేకుండా, దేవుడు ఇచ్చిన ఈ అవుట్లైన్ లేకుండా నేను దానికి నిలబడమంటే ఏం చేయను. అంటే నేను ఎంత బలహీనంలో తెలిసిందో మీకు, నేను మీతో సమానం, మీరు నేను ఒకటే,
కాబట్టి ఇక్కడ ఏమైనా మీరు వింటే నా బట్టి కాదు, అది అది దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తి బట్టి మీరు లాక్కుంటున్నారంతే. మొన్న ఒకళ్ళు పత్రికించారు పార్టీకి, వాళ్ళు అన్నారు పాస్టర్ సాయంత్రం మీరు కేవలం పావుగంటే మాట్లాడాలని అన్నారండి. చూడండి నేను ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ దిగిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. వాళ్ళు అన్నారు సాయంత్రం మీరు పావుగంటేనండి టైం, అంటే బోల్డ్ మంది నాన్ క్రిస్టియన్స్ వస్తారండి ఎక్కువసేపు మేము చెప్తాను ఎందుకండి అన్నారు. సరేలేమ్మా వెళ్ళానండి. ఆ బర్త్డే బాయ్ కానీ ఆ బర్త్డే బాయ్ మమ్మీ కానీ డాడీ కానీ అమ్మమ్మ కానీ తాత కానీ అక్కడ బాగుంటలేదు. బాగుంటే నేను చెప్పాను ఒక్కడు నా మాట విన్నోడు లేదు అక్కడ. 50 మంది 60 మంది కూర్చున్నారు చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక నేనేం చేసేది, నేను వాక్యం చెప్పనాను అలా, మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి నేను వాక్యం చెప్పలేనని అలా. అక్కడ నా బతుకు ఫస్ట్ స్టాండ్ అయింది. ఎంత అవమానం, నాలే నేనే కృంగిపోతున్నాను, నా మాట వినేవాడు లేదు, ఏం మాట్లాడాలి ఏం చేయాలి. సరే ఏదో బాగుంటే సేపు నాలో జీవం లేదు, ఉద్యోగం లేదు, ప్రేమ లేదు, నా మాట వినేవాడు కనీసం ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కర్లేదు, తాతమ్మ తాతగారు అమ్మమ్మ గారు ఎవరు లేరు, అదేమో అక్కడ భోజనాలు ఏర్పాట్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఏర్పాట్లో ఉన్నారు, నా మాట ఎవరు వింటలేదు. అక్కడ నా వల్ల దేవునికి మహిమ కలిగిందో లేదో అని తెలియదు కానీ నా హృదయం పాత్రం బాగా నలిగిపోయింది. మరి అదే నేను ఎక్కువ నిలబడ్డాను. మీరు ఎంతసేపు దేవుని వాక్యం వినగలుగుతున్నారు అంటే శాలయంలో ఏమీ లేదంటే, వినేవాడు బట్టే తప్ప చెప్పినోడు బట్టే ఏం కాదండి. అదే శాలయం ఎక్కడ ఉన్నాడు, అదే శాలం అక్కడ ఉన్నాడు, అక్కడ ఎవరు వినలేదు, ఇక్కడ మీరు వింటున్నారు. కాబట్టి మీరు దేవుని దృష్టిలో ధన్యులు. హల్లెలూయా. ఆ వాక్యాలే మాట్లాడాను కానీ అక్కడ వినేవాడు ఆసక్తి లేదు, వాళ్ళు వినాలని కోరిక లేదు, అసలు దేవుని వాక్యాన్ని భయలేదు. అది జస్ట్ క్రిస్టియన్స్ కాబట్టి ఒక జీవజలా రేడియో స్పీకర్ పిలిచేవన్న గొప్ప కోసం ఆ అందరితో చెప్పుకోవడం కోసం ఏర్పాటు చేశారే కానీ అందులో దేవుని వాక్యానికి స్థానం లేదు, దేవుని సేవకు స్థానం లేదు, నాకు సంతోషం లేదు, దేవునికి మహిమ లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడే సేవకుడు ఏమీ లేదని చెప్తున్నాను. మీ ఆకలి బట్టి ఆయన కృపను బట్టి ఇక్కడ కార్యాలు జరగాలంటే కాబట్టి మహిమ ఎవరికండి, దేవునికే. కాబట్టి వాడబడే సమయంలో దేవునికి మహిమిస్తే అది వాడబడ్డం. ఆ మహిమను కొంచెమైనా నేను లాక్కుంటే అది వాడబడ్డం కాదు పాడబడ్డం. నేను పాడుబడిన శిథిరాలతో సమానం. నా బతుకు ఇంత నేను ప్రభు కోసం ఓటు సమర్పించుకున్నాను చెప్పి మీ మధ్యలో ఆయన కప్పాల్సిన శవం నేను కప్పేసుకుంటే, ఆయన పెట్టాల్సిన కిరీటం నేను పెట్టేసుకుంటే, ఆయన చెందాల్సిన ధరకు నేను లాగేసుకుంటే ఇది వాడబడ్డం కాదు, ఏమంటారు దాన్ని వాడబడ్డం. కాబట్టి వాడబడే సమయంలో ప్రభు అంటాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను నేను మహింపరచుకుంటాను అన్నాడు. జాగ్రత్త, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని చాలా మంది వాడుకోబోతున్నాడు. 10 మంది దగ్గర ప్రారంభిస్తాడు, 10 మంది మధ్యలో మిమ్మల్ని నిలబెట్టడం మొదలు పెడతాడు, తర్వాత 20 మంది మధ్యలో నిలబెడతాడు, 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది. మీరు ఆయన మహిమ పరిచయకుంది, మీ ముందు కూర్చునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నమ్మండి, దయచేసి నమ్మండి, ఇది ఒక ప్రవచనంగా తీసుకోండి. ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. మీరు ఎంతగా మహిమపరుస్తారు అక్కడ అంతగా జనాలు పెంచుతా ఉంటాడు. మీలో కొంతమంది 1000 మంది, 10,000 మంది, 100,000 మంది ముందు నిలబడి దేవుని కోసం సాక్ష్యం చెప్పడం, దేవుని వాక్యం పంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. హల్లెలూయా. మీరు వాడబడే సమయం ఉంది. అయితే ఒక్క కాషన్, ఒక్క హెచ్చరిక, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఇచ్చిన గాక, మాకు కాదు దేవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక అని చెప్పడానికి మీరు జాగ్రత్త పడితే చాలు. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఆయన రాకడ పర్యంతం మీ ఆయుష్ ఉన్నంత కాలం దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఆయనకే మహిమ కలుగు గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లి వంచండి. అయ్యగారు దేవసేవకు మనం ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేశాను దేవుని మహాకృపను బట్టి ఈ 2వ దినం కూడా ఈ రాత్రి కూడికలో
మనందరం కూడా ఉండే దేవుని మహిమ పరచగలిగిన ఆజ్ఞాన ప్రభు మనకి ఇచ్చాడు. అందుకే దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. రాత్రి దేవుడు తన సేవకు నిలువ పెట్టుకుని పద్దును అనే ఒక ప్రధానమైన అంశంతో మనతో మాట్లాడాడు. అనేక రీతిలుగా మనం దేవుని చేత పదం పెట్టబడి నడిపించబడి దేవుని మహిమ కొరకైన సాధనాలుగా మనం మార్చబడడం అనేది అది దేవుని చిత్తమై ఉంది. ఈ ప్రధానమైన విషయాన్ని దేవుని రాత్రి మనతో మాట్లాడాడు. దేవుడు తన సేవకుని అనుమతి నిలువ పెట్టుకుని ఈ ప్రత్యేక సందేశాన్ని అందించిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలానే శాలం ఇజ్రాయెల్ గారు కూడా ఈ రాత్రి ప్రత్యేక కొడుకులో వందనాలు తెలియచేస్తున్నాను. మనం ప్రార్థన చేసుకున్నాం. దేవ మమ్మల్ని అందరినీ కూడా వాడుకో, నన్ను వాడుకో, కుటుంబాన్ని వాడుకో. ఈ చేత పదును పెట్టబడి నీ మహిమ నిమిత్తమైన సాధనంగా నేను ముందుకు సాగిపోయేటట్లు నన్ను మలుచుకోవ. ఇదిగో నా హృదయాన్ని కల్పిస్తున్నాను, నా జీవితాన్ని కల్పిస్తున్నాను. చాలా కాలం గడిచిపోయిన క్రైస్తవ జీవితంలో ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఆత్మ సంబంధం అనుభవం పొందుకోలేదు. నన్ను ఇక్కడ బలపరుచు తండ్రి అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మన మధ్యన సంఘ ప్రెసిడెంట్ గారు కృపానంద గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. తర్వాత దైవ సేవకులు పాస్టర్ అండ్ సుధాకర్ గారు మన మధ్యన్నారు. వారు కూడా ఈ ప్రత్యేక ఆరాధనలో ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మంచిగా కృపానంద గారు ప్రార్థన చేయాలని కోరుకున్నాను. తర్వాత పాస్టర్ అండ్ సుధాకర్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఐదుగురు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన దైవాశీర్వాదాలతో ఈ రాత్రి పుట్టాన్ని మనం ముగించుకుందాం. మా ప్రియమైన తండ్రి, ప్రశస్తమైన నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చేస్తున్నాం. ఈ రాత్రి మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించారు, దాన్ని బట్టి మీకు లక్కలేని వందనాలు స్తోత్రాలు. వారబడలేని మా జీవితాలను పదులు పెట్టడానికి మీరు ఇష్టపడి కంసాలి కులిమి వంటి వాళ్ళని చెప్పాను. ఈ కులిమిలో మమ్మల్ని కాస్తున్నారు మాస్టర్. మనవల్ల ఆ యొక్క గొప్ప బలహీనతలు తీసివేసి మమ్మల్ని బలపరచుకు పదులు పెడుతున్నందుకు నేను వందనాలు చెప్పిస్తాను. ఈ వాక్యం ద్వారా మాత్రం నేను వాడబడేటట్టు తండ్రి ఈ సన్నిధిలో రోజంతా సహాయం చేయి ప్రార్థన చేస్తున్నా. ఈ సన్నిధిని ఈ వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనసు మా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా మా యొక్క జీవితాలను పరిపూర్ణంగా సమర్పించుకుంటూ సహాయం చేయగలుగుతున్నా. కృపణ వాక్యాన్ని మా జీవితాల్లో మేము నెంబర్ వేసుకుంటాం. గత రాత్రి రోజు తెల్లవారి మాతో మాట్లాడారు వాక్య ద్వారా. వాక్యంలో మేము మనకు తగిన ప్రార్థన చేస్తున్నాం. స్వరాన్ని మనం వినిపించినందు మనకి సరిస్తున్నాం. ఈ వాక్యం నెమరు వేసుకుంటూ ప్రభువా ధ్యానం చేస్తూ నేను మహిమపరిచి బిడ్డల వల్ల మనకు సహాయం చేయగలుగుతున్నాను. ఆయన రేపు కూడా ఈ దాసుని ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడలేదు, ప్రత్యేకంగా అందరితో మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, ఆత్మీయంగా ముందుకు అనేకులకు మాదిరి ఇక్కడ తోడేర్చారు. సమస్తం ఎక్కువ చెప్పిన జరిగించి నామాన్ని హెచ్చించుకోవాలి.
యేసు నామములో పుచ్చుకోవాల్సిన తండ్రి. పరిశుద్ధ స్థుతిస్తున్నాను ఆయన, నా తొలి దినాలను తెలియజేసి నన్ను చక్కదిద్దడానికి నేను సేవకుని మా రాజుకు పంపించాను. ఇది నా తల్లి మాతో మాతో మాట్లాడినందుకు స్థుతిస్తున్నాను ఆయన. మీ చక్కదిద్దినారు కొరకే మా సోదరుని మీరు పంపించారు. నన్ను చక్కదిద్దిన మీ సేవకు ఇక్కడికి విడిపించారు ఆయన, నేను స్థుతిస్తున్నాను. గ్రహించడానికి నన్ను పనులు పెట్టమని ప్రారంభం చేస్తున్నా. చీకాని ద్వారా మరొక చీకాడు స్నేహితుల ద్వారా స్నేహితుడు మనిషి ద్వారా మనిషి చక్కదిద్దడం ఆయన. పవన్ తండ్రి ఆధ్వర్యంలో మీ సేవకులకు అధికారం ఇచ్చారు దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, మీ సువార్త ప్రకటించడానికి అధికారం ఇచ్చారు పవన్ తండ్రి. అలాగే మీ దేవదాసులు శాలేంద్ర గారికి ఎన్నో అధికారం ఇచ్చి మా మధ్య నడిపించారు, మాతో మాట్లాడారు, నన్ను చక్కదిద్దారు, అందం పెట్టి నేను స్థుతిస్తున్నాను. జీవంలో కానీ అంతవరకు నేను నమ్మకస్తులు కానీ ఇలా జీవించుకోవడం నాకు సహాయం చేయాలి. ఇక్కడ ఎవరైతే కలిగిన నా హృదయంతో నీ సన్నిధిలో మొదలుపెడుతున్నారో వారి అందరికీ జవాబు ఇవ్వండి. ఈ మీటింగ్ల ద్వారా నీ నామం హెచ్చరించుకునేది మీ వీర దాసరాలు కంగరాజు గారి గురిలో కానీ వదిలిపెట్టి నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి. మరి గాయపడిన కుటుంబం బిడ్డలు ఉన్నారు, వారి సంతానం, వారి పిల్లలు ఉన్నారు, వారందరూ కూడా మీరు కాపాడి రక్షించి మీ చేత వాడబడే సాధనాలుగా చేయాలి. మమ్మల్ని అందరినీ మీరు కాపాడాలి. ప్రభుత్వ భద్రపరచని మేము వదిలిపెట్టి వచ్చినటువంటి సంఘాలు కుటుంబాలు వీళ్ళందరూ కూడా మీరు కాపాడాలి. రేపు మీ పరిశుద్ధ ఆరాధనలో మేమందరం పాల్గొని మీ దీపనలు పొందే బాబు మా అందరికీ దాచి యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తల్లి.